ఈరోజు ఒక వాక్యం చెప్పాలనుకుంటున్నాను. మీరు నమ్ముతారో లేదో, ఈ వాక్యం తయారు చేసినప్పటి నుంచి నా మైండ్లో ఎప్పుడైతే ఈ వాక్యం తయారు చేయాలి అని వచ్చిన కాడి నుంచి శోధన మొదలైంది నాకు ముందు. ఇది సాధారణమైన వాక్యంగా దయచేసి గమనించండి. ప్రతి క్రైస్తవుడు, యేసును తెలుసుకున్న ప్రతి క్రైస్తవుడు, అతను బ్యాప్టిజం తీసుకోనివ్వండి తీసుకోపోనివ్వండి, బ్యాప్టిజం తీసుకోపోయిన వారి కుటుంబంలో తల్లిదండ్రులు దేవుని గురించి బోధిస్తున్నప్పుడు అతను కూడా ఇంకా ముందుకు రాకపోయినా కానీ, ఆమె కూడా ముందుకు చిన్నవాళ్ళు ఉన్నారు రాకపోయినా కానీ దేవునికి తెలుసుకొని ఉన్నట్లయితే ఈ వాక్యము కంపల్సరీగా ఇంపార్టెంట్. ఈ వాక్యం లేకపోతే క్రైస్తవ జీవితంకి ఒక అర్థము లేదు. గమనించండి, ప్రతి ఒక్కరూ వాళ్ళు జాగ్రత్త వహించండి. వీలుంటే పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి, 10 మందికి చెప్పండి వెళ్ళి. ఇది ఏదో వినేసి వెళ్ళిపోదాం ఈరోజు అనుకోవద్దు ఎవరు. దయచేసి పోయిన వారం వాక్యం కూడా కొంచెం హిస్టరీ సబ్జెక్టు, కొంచెం జాగ్రఫీ ఎక్కువేసరికి చాలామంది కూడా ఆవలింత నిద్రలు వచ్చినాయి. ఇంకా సబ్జెక్ట్ అయిపోయింది పోయిన వారం దాంతో. కానీ దట్స్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, రెవల్యూషన్, అది ప్రకటన. నేను చెప్పింది పోయిన వారం, ఈ వారం అంత ప్రకటన కాదు, క్రైస్తవ జీవితంలో ముఖ్యమైన ఎసెన్స్. ఇవాళ అడుగుతున్నాను మిమ్మల్ని, క్రిస్టియన్ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ అయిన ఫ్లేవర్ ఏది, ఎసెన్స్ ఏది? ఇది లేకపోతే ఇంకా జీవితమే లేదు, క్రైస్తవ జీవితమే లేదు. ఏంటండి? ప్రేమ, రైట్? విశ్వాసము, సమాధానము, నమ్మకము, ఇంకా రక్షణ, సంథింగ్ విచ్ ఇస్ స్టాండింగ్ అబౌవ్ ఆల్, వీటన్నిటి మీద ఒకటి ఉంది, ప్రార్థన. ప్రార్థన, ప్రార్థన లేకపోతే వాడు దేవుని తెలుసుకున్నవాడు కాడు. లైట్లు బాగున్నాయా? సిలువ చూడండి ఒకసారి, సిలువను చూడండి ఒకసారి, ఫ్యాన్ల్ని. ఏ కలర్ ఉంది చెప్పండి? బార్డరు, బార్డర్ ఏ కలర్ ఉంది? పింక్ ఉంది కదా. గోడలు ఏ కలరు? బాగున్నాయి కదా. ఇప్పుడు నన్ను చూడండి, ఆ టైంలో చూడమాకండి, అయిపోయింది, చూస్తాం, చర్చ అయిపోయి మళ్ళీ చూసుకుందాం కొంచెం. ఈ వాక్యం మాత్రం ఎవరు నెగ్లెక్ట్ చేయదు, దయచేసి నెగ్లెక్ట్ చేస్తే ఆ కత్తి మీకే పొడుచుకుంటాం. ప్రార్థన అనేది యుద్ధము, ప్రార్థన అనేది ఒక యుద్ధము. యుద్ధము సరిగ్గా చేయకపోతే మరణించేది ఎవరు? ఏంటండి? మనమే. గమనించుకోండి, జాయిస్ మేయర్స్ గారు ఒక మాట అంటూ ఉంటారు ఎప్పుడు, యువర్ మైండ్ ఈజ్ అ బ్యాటిల్ గ్రౌండ్ అంటాడు. అంటే ఏంటంటే మన మనసే ఒక రణరంగం అంట, దాంట్లో యుద్ధాలు జరుగుతాయంట. ఆ యుద్ధాలను గెలవాలంటే ఏం కావాలి? ప్రార్థన కాదు చెప్పండి, ప్రార్థన కాదు పాస్, విశ్వాసం కాదు. కావాల్సింది శాంతి. మనసులో ఈ ఇక్కడ జరిగే యుద్ధానికి, ఆ యుద్ధం కావాలంటే మీకు ఏం కావాలి? యు నీడ్ పీస్. పీస్ ఇన్ అవర్ మైండ్ ఇస్ అ విక్టరీ టు అ సోల్. ఏంటండి? Peace in a mind is a victory to a soul. మన హృదయంలో, మన మనసులో కనుక శాంతి లేకపోతే జీవితాంతం యుద్ధం చేస్తూనే ఉంటాం. ఆ యుద్ధం ఎవరితో తెలుసా? మన తోటి వాళ్ళతో. వాళ్ళు ఒకవేళ నాకు ఆంటీకి సరిగ్గా పక్క పక్కన ఇంట్లో ఉంటాం కదా, చూసుకుంటున్నాం, చూసుకోవట్లేదు, మాట్లాడుకోవట్లేదు. తెల్లవారు లేవంగానే అల్లి కనపడంగా నా అబ్బో అని వెళ్ళిపోతూ ఉంటాను. వాళ్ళు రాగానే గబ్బో అబ్బో అని మాడుకుంటా ఉంటాం. ఏంటంటే ఆ ఇల్లు చూసినా కానీ, మిమ్మల్ని చూసినా కానీ నాకు మైండ్లో ఏమో మొదలవుతున్నది, నాకు యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధం ఆపాలని నేను ఏం చేయాలా? మీతో సమాధానపడి శాంతితో ఉండాలి. హల్లెలూయా. అసలు టాపిక్లో వద్దాం, ప్రార్థన. ప్రార్థన బైబిల్లో దాదాపు 222 ప్రార్థనలు బైబిల్లో రికార్డ్ అయి ఉన్నాయి.
ఏంటండి 222 ప్రార్థనలు. నేను ఈ వాక్యము తయారు చేద్దాం అన్నప్పటి నుంచి నెట్లు బంద్ చేయట్లా, ఇంటర్నెట్ అప్పటిదాకా పనిచేసింది. ఇంకా వాక్యం తయారు చేద్దామని నెట్ పని చేయట్లా, రాద్దామంటే పెన్ సరిగ్గా రాయదు, పేపర్లు దొరకవు, ఏదో ఒక రకమైన ఆలోచన, ఏదో ఒక రకమైన ఇబ్బంది, మాట్లాడి ఆలీలు ఏదో చెప్పి అదే మాట్లాడి ఏంటంటే దీని రాత్రి కూడా ఇట్ ఐఎమ్ నాట్ ఎట్ పీస్. ఏంటంటే సంథింగ్ ఇస్ డిస్టర్బింగ్ మీ, సంథింగ్ ఇస్ హిండరింగ్ మీ సో దట్ ఐ మే నాట్ టెల్ దిస్ మెసేజ్. ఏదో ఒక శక్తి లాంటిది నాపుతుంది మొత్తానికి ఈ వాక్యం బోధించబడకూడదని. కానీ ఎట్లాగైనా ఒకటే అనుకున్నాను, నేను చనిపోయినా కానీ ఈ వాక్యం వాళ్ళను చెప్పాలని చాలా డిటర్మైన్ రాత్రి కూడా నేను. రెండవది ఇక్కడ దాకా వచ్చాం, ఇంకా ఇప్పుడు వాక్యాన్ని ఎలాగైనా ఆపాలంటే ఇక్కడ నుంచి ఆపలేకపోతుంది. ఇప్పుడు అక్కడ నుంచి ఆపాలి, ఆపాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ మ్యూజిక్ సిస్టమ్ ఆపేసింది అనుకోండి, కొంచెం నిరుత్సాహంతో కొంచెం దిగుతారు కిందకి అందరూ, వాక్యం ఎక్కబోచనే ఉంది. దయచేసి మీరు నిరుత్సాహ పడమాకండి, ఆరాధన గురించి దయచేసి క్షమించండి. ఆ విషయంలో ఈ వాక్యం మాత్రం దయచేసి గమనించండి. ప్రార్థన అనేది ఒక రెండు రకాలు కనబడుతుంది ఇక్కడ, ఒకటి ఆన్సర్డ్ ప్రేయర్స్, ఇంకోటి అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. ఇది నూతన గుర్తులకు ఇంపార్టెంటే, ఎప్పటి నుంచో మనం సంఘంలో ఉన్న వరకు చాలా ఇంపార్టెంట్. ఇది రెండు రకాలు, ఒకటి ఏంటంటే ఆన్సర్ సమాధానం కలిగే ప్రార్థనలు, సమాధానం లేని ప్రార్థనలు. సమాధానం అంటే శాంతి సమాధానం కాదు, ఆన్సర్స్ అదవుతుందండి. ఇట్స్ నాట్ పీస్ అండ్ రిటాలియేషన్, ఇట్స్ ఓన్లీ అబౌట్ ఆన్సర్స్ అండ్ అన్ఆన్సర్డ్ ప్రేయర్. ఫస్ట్ ఏంటండి ఎన్ని రకాలు, నాకు అందరి వాళ్ళ ఆన్సర్ చెప్పాలి. వాళ్ళ రెండు రకాలు, మొదటి రకం ఏంటి ఆన్సర్డ్, రెండు రకం ఏంటి అన్ఆన్సర్డ్. ఇప్పుడు మనం రెండో రకం చూసుకుందాం. ఫస్ట్ మొదటి రకం అలా చూసుకుందాం. ఐ యు విత్ మీ? ఐ యు విత్ మీ? ఏమే రెండు రకాల ప్రార్థనలు అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. ఈ మన ప్రార్థనలకి సమాధానం ఎందుకు జవాబు రావట్లేదు, మన ప్రార్థన జవాబు ఎందుకు లేదు అంటే దానికి కారణాలు ఏంటంటే ప్రార్థనకి సరైన మెథడ్స్ లేవండి మన దగ్గర. మనము ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థనకి సరైన మెథడ్స్ మనం ఫాలో అవ్వట్లా. ఫస్ట్ పాయింట్, మనకి ప్రార్థనలు జవాబు రాకపోవడం గల ముఖ్య కారణం ఏంటంటే ఆ మెథడ్స్ ఫాలో అవ్వట్లేదంట. మనం మెథడ్స్ తెలియలేమంట, మెథడ్స్ని విధానాలు మనము పాటించట్లేదు. ప్రార్థనలో ఒక నియమైన విధానాలు ఉన్నాయి, అవి మనం ఫాలో అవ్వట్లేదు. రెండవది ప్రొసీజర్స్ ఉన్నాయి, కొన్ని ప్రొసీజర్స్ అవి ఫాలో అవ్వట్లే. మనం తెలియమంటే ప్రొసీజర్స్ని పద్ధతులు, విధానాలు సరిగ్గా ఫాలో అవ్వట్లేదు, పద్ధతి సరిగ్గా లేదు, ప్రొసీజర్స్. అందుకే మన ప్రార్థనలు ఆన్సర్ అవ్వట్లేదు. హల్లెలూయా. ఇంకోటి మన ప్రార్థనలో నిలకడతనం లేదు. ఈ మూడు విషయాలు లేకపోవటం వల్ల మన ప్రార్థనలు పైదాకి వెళ్ళట్లా. గమనించండి, పైదాకి వెళ్ళట్లా, ఆగిపోతున్నాయి అక్కడే. ఇవాళ రోజు ఒక విషయం కోసం ప్రార్థన చేస్తాము, రేపు ఇంకో విషయం కోసం ప్రార్థన చేస్తాం, ఎల్లుండి ఇంకో విషయం కోసం ప్రార్థన చేస్తాం. ఒకే విషయం కొరకు ఎక్కువసేపు ప్రార్థన చేయలేము మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. రిని నాకు మంచి ఉద్యోగం కావాలి అని చెప్పి జాబ్ కావాలని రాసింది, రిక్వెస్ట్ రాసి ఇచ్చింది, అయిపోయింది కట్. మళ్ళీ సెకండ్ వీక్ అదే రిక్వెస్ట్, మళ్ళీ ఐ నీడ్ ఏ జాబ్ అని రాసింది, పెట్టేసింది. పోయినసారి మొన్న ఒక లాస్ట్ వీక్లో వీకెండ్లో అడుతుంది, బాబు నాకు ఎట్లాగైనా ఒక ఉద్యోగం కావాలి, నాకు కొంచెం ప్రార్థన చేయండి, ఉద్యోగం ఎలాగైనా చూడండి. నేను అన్నాను ప్రే రిక్వెస్ట్ రాసావు కదా అని అన్నా, సరే జాబ్ కావాలంటే రిక్వెస్ట్ రాయన్న, సరే రాస్తానన్న. ఆయన పోయినసారి రాసినా కదా రిక్వెస్ట్, రాశాను అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ పోయినసారి రిక్వెస్ట్ రాసాం, ఇక్కడ వరి అవుతున్నాం, మళ్ళీ రేపు రిక్వెస్ట్ అంటే సిద్ధమవుతున్నాం. అంటే నమ్మకం మీరు లేదా ఆయన మీద లేదా నమ్మకం? ఆయన మీద నమ్మకం లేదు, అందుకే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, మళ్ళీ వేదన పడుతున్నాం ఇక్కడ. ఒక ప్రార్థన మనం ఆయన అడిగినప్పుడు మనం ఏం చేయాలా? కాస్ట్ యువర్ బర్డెన్స్ ఆన్ మీ, వేచి ఉండు, వెయిట్ అండ్ సీ, ద లార్డ్ ఇస్ డూయింగ్ గ్రేటర్ మిరకల్స్. ఆయన మీద మీ భారం వదిలినప్పుడు ఆయన భారం తీసుకుంటాడు. కాస్ట్ యువర్ బర్డెన్స్ ఆన్ మీ అంటున్నాడు ఆయన. మనం ఏం చేస్తాం? చర్చకు వచ్చి ప్రార్థన చేపించుకుంటాం, రిక్వెస్ట్ రాస్తాం,
అక్కడికి వెళ్ళి మనం వెతుక్కొని మనం ఆరాటపడతా ఉంటాం, అక్కడ వేదన పడతా ఉంటాం. గమనించండి, మనకి ప్రార్థనలు జవాబు రాకపోవడం గల కారణం ఏంటి? మొట్టమొదటిది ఏంటి? విధానాలు లేకపోవటము. రెండవది పద్ధతులు లేకపోవటము. మూడవది నిలకడతనం లేకపోవటము. నిలకడతనం, మీకు ఒకటి కావాలి అంటే అది వచ్చేదాకా మీరు ఆ ప్రార్థన చేస్తూనే ఉండాలి. వచ్చేదాకా ఒకసారి ఇదే వాక్యము ఇలస్ట్రేట్ ఇచ్చాను. ఒక వాక్యంలో ఒక పెద్ద సిమెంట్ బ్లాక్ ఉందంట. సిమెంట్ బ్లాక్ సుత్తు పెట్టుకొని ఒకడు కొట్టాడు, గట్టి కొట్టాడు పగల, మళ్ళీ కొట్టాడు సిమెంట్ బ్లాక్ని, ఏమైంది? పగల. మూడోది కొట్టాడు, ఇంచు కూడా క్రాక్ రాలేదు దాని మీద. సిమెంట్ హెవీ సిమెంట్ బ్లాక్, కాంక్రీట్ సిమెంట్ బ్లాక్ సుత్తు పెట్టి నాలుగో దెబ్బేశాడు గట్టిగా, షేక్ అయింది కొద్దిగా అంతే. ఐదో దెబ్బేశాడు, క్రాక్ రాలా, మళ్ళీ షేక్ అయ్యి దుమ్ము దులిపోతుంది మొత్తం. ఆరో దెబ్బ, ఏడో దెబ్బ, ఏదో దెబ్బ రాగానే కొంచెం క్రాక్ మొదలైంది. ఇన్న దెబ్బకి, ఎయిత్ దెబ్బకి, తొమ్మిదికి ఇంకొంచెం పెద్ద అయింది, పదికి ఇరిగిపోయింది. అంటే మొట్టమొదటి దెబ్బ కొడితే అది దానికి ఇరగలేదని మీ ఉద్దేశమా? మొట్టమొదటి దెబ్బ పడంగానే దాని లోపల చిట్లించడం మొదలెట్టింది, లోపల చిట్లించడం మొదలెట్టింది. అది మీకు కనబడటానికి ఏడు దెబ్బలు పట్టున్నాయి. ఈరోజు మీరు చేసే ప్రార్థన కూడా దేనికి ప్రార్థన చేస్తున్నారో అది మొదలవుతుంది. అది మీకు కనబడటానికి టైం పట్టచ్చేమో, మీరు ప్రార్థనలు ఆపమాకండి దాని విషయం మీద. హల్లెలూయా. మీకు ఒక విషయం కావాలి, దాని మీద ప్రార్థన చేశారు కానీ లోపల స్టార్ట్ అయింది వర్క్, స్టార్ట్ అయిపోయింది ప్రార్థనతో వర్క్ స్టార్ట్ అయిపోయింది. అది మీకు కనబడటానికి టైం పడుతుంది, అది మీకు మేనిఫెస్ట్ అవడానికి మీకు టైం పడుతుంది. మీరేం చేయాలి అప్పటిదాకా? వేచి ఉండి ప్రార్థన చేస్తూనే ఉండాలి దానికోసమే. పర్సిస్టెంట్ ప్రేయర్. హల్లెలూయా. మీ ప్రార్థన ఆలకించుకోవడానికి వల్ల నాలుగు కారణాలు చెప్పాను కదా, ఇప్పుడు సారీ మూడు కారణాలు చెప్పాను కదా. ఇప్పుడు ప్రార్థనకి సమాధానం జవాబు రావాలంటే మీకు నాలుగు మెథడ్స్ ఉన్నాయి, నాలుగు విధానాలు, ఎనిమిది పద్ధతులు ఉన్నాయి. ఏంటండి నాలుగు విధానాలు, ఎనిమిది పద్ధతులు? దయచేసి గమనించండి, మీకు ఒక ప్రార్థన, మీకు ఎవరికి ప్రార్థన అవసరం చాలా బలంగా ఉంది, నా ఒక మనసులో ఒక అవసరం ఉంది, దాని ప్రార్థన సంపాదించాలనుకుంటున్నాను అని ఎంతమంది ఉన్నారు? ఒకటి, కొన్ని ఎవరు లేరు చెప్పండి, అందరూ ఉన్నారు, ఎవరు లేరు చెప్పండి. రైట్, అందరు గమనించండి. అయితే ఇవాళ నాకు హృదయంలో ఒక గొప్ప వాంఛ ఉంది, అది నేను ప్రార్థన ద్వారానే పొందుకోవాలనుకుంటున్నాను తప్ప ఇంకా ఏ చెడు పద్ధతి కానీ ఏ విధానం బట్టి నేను కోరుకోవటం అనుకున్నవారు ఈ వాక్యాన్ని తీసుకోండి. ప్రార్థనలో అన్నిటికన్నా గొప్ప ప్రార్థన మీరు అందరూ చేయాల్సిన ప్రార్థన, సరే మనందరూ చేసిన ప్రార్థన ఏంటంటే ఏంటంటే మనం ఫస్ట్ శోధనలో పడిపోకుండా ముందు ప్రార్థన చేయాలి. ఓకే, ఫస్ట్ మన శోధనలో పడిపోయి ప్రార్థన చేసామనుకోండి ఎట్లా ఉంటుంది? బురదగుంటలో దూకేసి అసలు బురదగుంట అంటే నాకు అసహ్యం, దాని దగ్గరికి వెళ్ళటమే నాకు చిరాకు, బురదగుంట అసలు అంటుకుంటే నాకు బూ ఎలర్జీ అని బురదగుంటలో మాట్లాడితే ఎట్లా ఉంటుంది? వాడు వింటాడు అసలు? ఒక చెడులో ఉండి చెడుతనం గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది? ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ముందు ప్రే ఫర్ దట్ యు షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు ఎనీ సిన్ ఆర్ ఈవిల్. శోధనలో పడిపోకుండా మీరు ప్రార్థన చేయండి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ప్రార్థన ఏంటి? ప్రార్థన రాసుకున్నారా? ఫస్ట్ పాయింట్ విధానాలు, మెథడ్ వన్, యోహాన్ రాసిన సువార్త 14:13-14 కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే పరలోకాన్ని ఊపేస్తాయి. ఇట్ విల్ షేక్ ద వాల్స్ ఆఫ్ ద హెవెన్. పునాది వణికిపోతాయి ప్రార్థనలకి, అంత బలమైన ప్రార్థన ఉంటుంది. కొంతమంది ప్రార్థన మన ఇంటి కప్పు పై కూడా చేరదు. ఎక్కడ దాకా చేరదు? ఇంటి కప్పు పై దాకా కూడా చేరదు. చూసుకుందాం యోహాన్ రాసిన సువార్త 14:13-14. నేను నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. హల్లెలూయా. ఈ వాక్యము రాసుకున్నారు కదా, నేను చెప్తా వినండి. మీరు నా నామమున అంటే యేసయ్య నామమున మీరు ఏమిటినా కానీ పరలోక తండ్రి చేస్తాడు అన్నాడు కాబట్టి ఏది బట్టి తడకూడదు. అర్థమైందండి?
వాక్యం సెలవిస్తుందిగా అడగమని మీరు ఏమని అడగండి నేను ఇస్తా అన్నాడు. కానీ మీరు ఏది పడితే అడగకూడదు, గుర్తుపెట్టుకోండి. అడిగితే మీకే చెడు. తెలియంది అడిగి మీరు మొయ్య లేకుండా కన్నా తెలిసింది అడిగి మీరు సంతోషంగా ఉంటే ఆయన చిత్తము. హల్లెలూయా. ఏంటి అడగమని చెప్పాడు కదా అని చెప్పేసి ఏదో అడిగే మాకండి, తెలుసుకుని అడగండి. రెండో విధానం, తిమోతి రాసిన మొదటి పత్రిక 2:5. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. చాలండి, దేవుడు ఒక్కడే, దేవుడికి మనకి మధ్యవర్తి, ఇస్ ఎ మీడియేటర్. ఆయన వ్యాజ్యమాడు వాడు ఉంది అక్కడ. వ్యాజ్యమాడు వాడు అంటే ఏంటంటే మన ప్రార్థనల్ని ఆయన దేవుని దగ్గర తీసుకెళ్తా ఉంటాడు. దేవుని యొక్క విధానాలని, పద్ధతులని, దేవుని యొక్క విశేషాలని మనకి ఆయన అందజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. తెలుసా విషయం పోయిన అదన్న ఇస్ ఎ మీడియేటర్ అని మన ప్రార్థన కోసం వ్యాజ్యమాడు అని తెలుసుగా మీకు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఏది పడితే అడగమాకండి. ఎందుకంటే మీరు ఏది పడితే అడిగేసి మధ్యలో ఏసీ మర్చిపోయి మీ ప్రార్థనలాగా తీసుకెళ్ళాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, పింకీ ప్రార్థన చేస్తుంది, దేవా నాకు స్కూల్కి వెళ్తానికి రోజు లేట్ అవుతుంది, నాకు హెలికాప్టర్ కావాలయ్యా అని ప్రార్థన చేస్తాను. దానికి హెలికాప్టర్కి వైట్ పెట్రోల్ ఉంటే చాలా బాగుంటుందంట. నాకు పెట్రోల్ బంక్ కూడా కావాలి, ఒక ఆయిల్ రిఫైనరీ కావాలి, ఒక పెట్రోల్ బంక్ కావాలని కోరుకుంటుంది. ఈ పెట్రోల్ బంకే కాకుండా అయ్యే పెట్రోల్ అయిపోతా ఉంటే బంక్లో కూడా వచ్చి లారీలు వేయాలి కదా, మరి లారీలు ఇవ్వవా అని అడిగింది. లారీలు ఇస్తున్నావు కదా, మరి పెట్రోల్ ఎక్కడి నుంచి రావాలి? సో ఆ క్రూడ్ ఆయిల్ ఎక్కడైతే పెట్రోల్ తయారు చేస్తారో ఆ ప్లాంట్ కూడా నాకు కావాలయ్యా. అంతేకాకుండా ఇప్పుడు దాంట్లో పెట్రోల్ అయిపోతే ఎట్లాగా, మన సముద్రంకి వెళ్ళి తోడుకున్నా. ఒకసారి ఆ బేలు నాకు ఒక సముద్రంలో ఆయిల్ రిఫైనరీ ఒక బేస్ కావాలని అడుగుతుంది. ఏం చేయగలదా అమ్మాయి, తోడగలదా, తోడటానికి స్టాఫ్ మెయింటైన్ చేయగలదా, చేయగలదా? చేయలేదు. ఇటువంటి ప్రార్థనలు దేవుడు యెహోవా తండ్రి తీసుకెళ్ళి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏం చేస్తాడైనా, సల్ల బిడ్డను వాడు కూర్చోండి అంతే కదా. అయ్యా నేను డ్యూటీకి వెళ్తున్నాను, నాకు ప్రార్థన చేయొచ్చు మీరు ఎవరన్నా. మీరు డ్యూటీకి టైంకి వెళ్ళలేను, నాకు ఒక రాకెట్ స్పీడ్లో వెళ్ళే కారు కావాలి, నాకు అవసరం విజయవాడ రాకెట్ స్పీడ్ కారు. కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళంగానే అసలు కార్లు నడవు ముందు అక్కడ నుంచి అక్కడ రాకెట్ స్పీడ్ కార్ వేసుకుని ఏం చేయాలా? చూడండి, ఇటువంటి ప్రార్థనలు దేవుడు అడగమన్నాడు కదా. ఇందాక యోహాను సువార్తలో ఏది అడిగిస్తా అని చెప్పావు కదయ్యా, అందుకే ఇది అడుగుతున్నాను అడగకూడదు. ఎందుకంటే మీరు ఏది అడుగుతారో అది నిజమో కాదో అసలు మీకు అవసరం లేదో ముందు ఏదయ్యా ఫిల్టర్ చేస్తూ ఉంటాడు మధ్యలో. ముందు ఈజ్ అ ఫిల్టర్ మ్యాన్, ఫిల్టర్ గాడ్, ఈజ్ అ మ్యాన్ అండ్ ఎ గాడ్ అట్ ద సేమ్ టైం. సో అది ఫిల్టర్ చేస్తూ ఉంటాడు, వీళ్ళకి అక్కర్లేదు ఇది. ఓకే, ఫ్రాన్సిస్ గారు ప్రార్థన చేస్తున్నారు, ఈ ప్రార్థన ఆయన కుటుంబంలో చాలా అవసరం. దేవా తండ్రి అని చెప్పేసి యేసయ్య మధ్యవర్తిగా ప్రార్థనని ఎస్కలేట్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మూడోది, మొదటి యోహాను 5:4. మీరు ఏ ప్రార్థన చేసినా కానీ అది ఆయన చిత్త ప్రకారం ఉండేలాగా ప్రార్థన చేయండి. ఫస్ట్ పాయింట్ ఏంటి, మొట్టమొదటిది ఏంటంటే అడగండి, ఇస్తా అన్నాడు కాబట్టి ఏమి అడగమాకండి. జాగ్రత్త, మీరు ఏమైతే అడుగుతారో మధ్యలో గుర్తుపెట్టుకోండి, ఏసై ఉన్నాడు. ఆ ప్రార్థనలు పైకి తీసుకెళ్ళాలన్నా, కిందే తొక్కుపెట్టేయాలన్నా, ఆ ప్రార్థనలు ఆపేయాలన్నా కానీ ఆయనకు అధికారం ఉంది. సో గుర్తుపెట్టుకోండి. మూడోది ఏంటంటే మీరు ప్రార్థన దేవుచిత ప్రకారం సహాయం చేయండి. దేవుచిత ప్రకారం దేవుడు మిమ్మల్ని మీరు బహుగా ఆశ్రయించబడాలని చెప్పి ఆయన చిత్తం. గర్భం ధరించాలని ఆయన చిత్తము. పిల్లలతో సహా మీరు కుటుంబంతో ఆయన సేవించాలని ఆయన చిత్తము. ఆయన చిత్త ప్రకారం ప్రార్థన చేయండి, ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. చిత్తము లేని విషయాల్లో ప్రార్థన చేయమాకండి. అనిల్ అంబాని గొప్పడైపోయాడు, నేను కూడా రేపు అనిల్ అంబాని గొప్పడైపోవాలని చిత్తం లేకుండా ప్రార్థన చేయమాకండి. హల్లెలూయా. దేవుడు మీ పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆ ఉద్దేశాన్ని గౌరవించి ఆ ఉద్దేశ ప్రకారంగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. మిమ్మల్ని ఒకలాగా చూడాలనుకుంటున్నాడు దేవుడు, మిమ్మల్ని ఒకలా చూడాలనుకుంటున్నాడు, మిమ్మల్ని ఒకలా చూడాలనుకుంటున్నాడు. మీ అందరిని చూస్తే క్రీస్తు కనబడాలని కోరుకుంటున్నాడు. కానీ మీరు ఇంకొకరిని పోలి జీవించమాకండి. మిమ్మల్ని చూస్తే ఎవరు కనబడాలి?
యేసే కనబడాలి, క్రీస్తు కనబడాలి. ఆ రకంగా డిజైన్ చేస్తున్నాడు ఆయన. ఏ రకం ఉన్నా కానీ మీరు ఒక తెల్లగా ఉన్నా, లావుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, ఎలాగున్నా కానీ, కుంటైనా కానీ, గుడ్డైనా కానీ, మెల్లైనా కానీ, ఎట్లా ఉన్నా కానీ ఆయన డిజైన్ స్టార్ట్ చేశాడు ఆల్రెడీ. ఆ డిజైన్ ఎలా కనపడాలి మనం? క్రీస్తువులే కనపడాలి. నాలుగో పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:8 ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విధానాల్లో ముఖ్యమైన విధానం ఇది. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలంట? ముందు కోపాలు తాపాలు మనస్పర్ధలు ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ తీసుకెళ్ళి మీ కాళ్ళ కింద పాటేసుకోండి. ముందు ఏ స్థలమైనా కానీ, ఎక్కడ చర్చ్ అన్నాడా, మీటింగ్ అన్నాడా, ఇల్లు అన్నాడా, ఏమన్నాడు, ఏ స్థలం అంటే అర్థం ఏంటి, వేరేవర్ ఇట్ ఇస్, ఎక్కడ ప్రార్థన చేసినా కానీ ఎలా ప్రార్థన చేయాలంట? మనం ఎలా చేస్తాం ప్రార్థన? ఉన్నాయండి ఇట్లాంటివి ఏమన్నా? చాలా ఉంటాయి కదా, చేతులు వస్తాయి పైకి. చూసుకుందాం మళ్ళీ కీర్తనలు 141:2 141:2 కీర్తనకారు ఏమి రాస్తున్నాడు? ప్రార్థన ధూపము వలె ఆయన చేరాలి, తర్వాత చేదుట నైవేద్యముగా చాలండి. అర్థమైందా ప్రార్థన ఎలా చేయాలి? ఇప్పుడు మనం ఎలా చేస్తాం ప్రార్థన? ఇప్పుడు అర్థమవుతుందా మన ప్రార్థనలో ఎక్కడ ఫాల్ట్ ఉందో? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏది అడగమన్నాడని చెప్పి అడగకూడదు. రెండోది ఏంటి? గుర్తుపెట్టుకోండి, మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు, మీ ప్రార్థనలన్నీ ఫిల్టర్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క ప్రార్థనలు ఆయన తీసుకెళ్తాడు. అవసరమైన పిచ్చి ప్రార్థనలు ఆయనకు అవసరమా? పెద్ద ఆయనకు అవసరమా? పిచ్చి ప్రార్థన పెద్ద ఆయనకు అవసరమా? పెద్ద ఆయన చాలా పనులు ఉన్నాయి, ఆయనకు అవసరంలా. అందుకే చిన్న ఆయన ఏం చేస్తాడు? ఆపే. మూడో పాయింట్, ఏ ప్రార్థన చేసినా కానీ చిత్త ప్రకారం ప్రార్థన చేయండి, చిత్తాన్ని మించి కానీ, చిత్తం తక్కువ కానీ ప్రార్థన చేయమాకండి. నాలుగోది ఏంటి? చేతులెత్తి ప్రార్థన నేర్చుకోండి. ఈరోజు నుంచి ఎంతమంది నేర్చుకుంటారు? ఈరోజు నుంచి చేతులు ప్రార్థన చేయటం. హలో, ఏ చేతులు తల్లి, రైటా లెఫ్టా? సరిగ్గా చెప్పండి, రైటా లెఫ్టా? టూ హ్యాండ్. పరిశుద్ధ హస్తములు, లిఫ్ట్ అప్ యువర్ హోలీ హ్యాండ్స్ అంటున్నాడు. ప్రతి ఒక్కరూ చేతులెత్తి ప్రార్థన చేయటం నేర్చుకోండి. లార్డ్ ఐ సరెండర్, ప్లీజ్ హెల్ప్ మీ అంటే హీల్ కమ్ అండ్ రెస్క్యూ యూ. అర్థమైందా? షూర్. నాలుగు పద్ధతులు కదా, మెథడ్స్. అర్థమైనాయి నాలుగు మెథడ్స్? ఇంకా ఎవరికి అర్థంగా చెప్పండి, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు తీసుకుని ముందుకు వెళ్తాను. ప్రార్థన ఏదో అడగకూడదు, గమనించుకోండి. అడగమన్నాడు కదా, ఏదో అడగమాకండి. రెండవది, మధ్యవర్తి ఒకరు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి, పెద్దానికి అన్ని చేరవు. మూడవది, చిత్త ప్రకారం అడగండి. నాలుగవది, చేతులెత్తి ప్రార్థన చేయండి. ఈ రకంగా మీరు ప్రార్థన చేసినట్లయితే ప్రార్థనకి సెకండ్ స్టెప్కి వెళ్దాం. ఇప్పుడు ప్రార్థనలో ఉండాల్సింది ఏంటి? ఇప్పుడు ఎట్లా చేయాలి ప్రార్థన? లేదని స్టార్ట్ చేసే ముందు సెట్ దేనికోసం ప్రార్థన చేస్తున్నారో సెట్ చేసుకొని నాలుగు ఉండాలి. అప్పుడు ప్రార్థనలో ప్రార్థన తర్వాత ఈ 8 పాయింట్లు కనబడాలి. ప్రొసీజర్స్ అంటే విధానాలు, అంతేగా విధానాలు. విధానం, మొదటి విధానం జేమ్స్, సారీ, విధానాలకు వెళ్ళే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. యాకోబు రాసిన పత్రిక 5:17 అక్కడ మీ వంటి వాడు నా వంటి వాడు గురించి బైబిల్ రాస్తుంది. బైబిల్లో మీ వంటి వారి గురించి, మా వంటి వారి గురించి, అంటే మన వంటి వారి గురించి ఆల్రెడీ బైబిల్ రాస్తుంది. చూసుకుందాం ఒకసారి.
యాకోబు 5:17 ఏలియా ఆగండి ఎవరు వెంట స్వభావం మనుషుడైనా అంటే ఆయన స్వభావం కూడా మనలాంటిదే మనం ఎట్లాంటి వాళ్ళం తెలుసుగా మనకి ఎవరైనా చెప్పాలి మనం ఎట్లాంటి వాళ్ళం ఎస్ అన్ని ఏనా ఏం చేయాలి అవుతో ఆంటీ గారు మనం ఎట్లా ఉంటారు మనం చెప్పుకోవాలా మనకు ఎవరైనా చెప్పాలా తెలుసుగా మన గురించి మనం ఏంటో అటువంటి వాడు ఉన్నాడంట ఎవరు ఏలియా ఉన్నాడంట తెలుసుగా నీళ్ళంటి వాడు ఉన్నాడు ఒక ఏలియా నారంటి వాడు ఉన్నాడు ఏలియా దేని ఎట్లా చేసే ప్రార్థన చాలా ప్రార్థనలో ఏం కావాలి మీలాంటి వారు మా వంటి వాడు ఒక ప్రార్థించారు ఒక ఆయన అక్కడ ఆయన ప్రార్థనలు ఏముందంట ఆసక్తి యోహాను రాసిన సువార్త 15:7 ఇది ప్రార్థన ముందు జరగాల్సిన పనులు ఇవన్నీ ప్రార్థనలో కాదు గుర్తుపెట్టుకోండి ఇక నేను ప్రార్థనలో ఏ జరిగితే చెప్తాను మీకు ముందు ప్రార్థన ముందు జరగాల్సిన విషయం చెప్తున్నాను మీకు నేను యోహాను రాసిన సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు ఉంచిన ఎడల మీరు ఏదడినో చేస్తాను ఇంగ్లీష్లో మాట ఉంది బిలీవ్ ఇట్ ఆర్ నాట్ యు అబైడ్ ఇన్ మీ అండ్ మై కమాండ్స్ ఇన్ యూ ఏంటండి అబైడ్ తెలుగులో మీరు నాలో ఏమన్నమాది నా యందు మీరును వెరీ గుడ్ అబైడింగ్ అంటే ఏంటంటే స్టేయింగ్ కంటిన్యూస్లీ నిలకడక ఒకే దాని మీద నిలబడటం అర్థమవుతుందండి ఒకే విషయం గురించి ప్రార్థన మొదలుపెట్టేటప్పుడు అదే విషయం మీద మీరు నిలబడిపోవాలి ఫర్ ఎగ్జాంపుల్ అయ్యా నాకు మంచి బిఎండబ్ల్యూ కార్ కావాలి కావాలా నీకు నిజంగా అవసరమా అదని చెత్తమా నిజంగా కావాలా నిలబడు అయ్యా ఆడి కొత్త కారు వచ్చిందంట షిఫ్ట్ ఆడి కొత్త కారు వచ్చిందంట కొంచెం ఆడి కారు కావాలి బెంజ్ కారుకి ఆడి కారుకి 100,000 తేడా సారీ ఆ బిఎండబ్ల్యూకి ఆడికి 100,000 తేడా మొదటికి ఏం కోరుకున్నాడు బిఎండబ్ల్యూ ప్రార్థన స్టార్ట్ చేశాడు 2 వారాలు అయింది ప్రార్థన మొదలైంది ఆల్రెడీ అక్కడ అవసరం డబ్బు ఉంది అది నిజంగా కావాలి అతనికి స్టార్ట్ అయింది నెక్స్ట్ ఏం కావాలి ఇప్పుడు ఆడి అయ్యా ఇప్పుడు ఆడి కావాలి దయచేసి ప్రార్థన స్టార్ట్ చేశాడు 3 వారాలు అయింది ఏఎంజీ బెంజ్ కొత్త మోడల్ వచ్చిందే చాలా బాగుంది నిజంగా అది అది వేసుకుని తిరిగితే మీకు మహిమకరంగా ఉంటుంది అది ఇవ్వయసయ్యా ఏంటంటే ఒకటి కావాలి 100,000 రూపాయలేగా తేడా ఇదిగా తీసుకుంటే బాగుందిగా అది ఇంకా మంచిదిగా బ్రాండ్ బాగుంటుంది అన్నీ బాగుంటాయిగా వద్దు మీకు పావలా కావాలంటే ఏమడగలరు మీరు పావలానే పావలా 100 రూపాయలు గ్రేటే ఎప్పటికైనా సరే కానీ మీకు అవసరం ఏంటి పావలా ఏం అడగాలి 100 రూపాయలు వస్తే ఏం చేయాలా మాకు వద్దు మీకు ఎక్కువైనా మంచిది కాదు తక్కువైనా మంచిది కాదు కీర్తన అక్కడ ఏమంటున్నాడు అయ్యా నాకు ఎక్కువ ఇవ్వద్దు తక్కువ ఇవ్వద్దు ఎక్కువ ఇస్తే మర్చిపోతానేమో తక్కువ ఇస్తే నేను మన ఆరాధనకి ముందు రాకపోవచ్చేమో నేను నన్ను దయచేసి నాకు కావాల్సినంత ఇవ్వు ఏ ప్రార్థన అబైడింగ్ కంటిన్యూయల్లీ అదే నిలకడతాను అబైడింగ్ కంటిన్యూయల్లీ 2 విధానం ఫస్ట్ విధానం ఏంటి ఫస్ట్ నాలుగు చెప్పుకున్నామా 2 ఏంటి ఆసక్తి ప్రార్థన ఇంకోటి ప్రార్థన నిలిచి ఉండటం ఆ ఆసక్తి గల ప్రార్థనలో నిలిచి ఉండటం ఆమేన్ ఇది ఎన్ని ఎప్పుడు కావాలి ప్రార్థన మొదలవ ముందు మిమ్మల్ని మీరు రెడీ చేసుకోవడానికి ఇది కావాలి మళ్ళీ చెప్పను ఒకసారి మొత్తం ఫస్ట్ థింగ్ అడగమాడ ఏమో అడగమాకండి 2వది మధ్యతనం గుర్తుపెట్టుకొని ప్రతి ప్రార్థన పెద్దయిన తీసుకెళ్ళడం 3వది చిత్త ప్రకారం అడగండి చిత్తాన్ని నుంచి ఏమి అడగమాకండి మీకు మంచిది కాదు 4వది చేతులెత్తి ప్రార్థన చేయండి ఓకే ఇది మైండ్లో పెట్టుకోవాలి ఓకే ఈ 4గా సరే నా ప్రార్థన ఎలా ఉండాలి ఇప్పుడు ఆసక్తిగా ఉండాలి బోర్ కొట్టకూడదు
ఎవరు బోర్ కొట్టకూడదు? ఎవరికి బోర్ కొట్టకూడదు? ఏసే బోర్ కొట్టకూడదు. ఆసక్తిగా ఉండాలి. అబ్బా నా కుమారుడు మాట్లాడుతున్నాడని ఆస్తుండాలి. కానీ బో వస్తున్నాడు రా బో ప్రార్థన కన్నా బెదిరిపోకూడదు. ఏసయ్య నిజంగా ప్రార్థన బెదిరిపోతాడు ఏమో తెలియదు, కానీ నిజంగా బెదిరిపోవచ్చేమో అటువంటి ప్రార్థనలు. తర్వాత ఎలా ఉండాలా? ఆశతో పర్సిస్టెంట్ అబ్బాయి నిలిచి ఉండాలి ప్రార్థనలో. హనీమూన్ ప్రేయర్స్ తెలుసా మీకు? హనీమూన్ ప్రేయర్స్ తెలుసా? హనీమూన్ ప్రార్థనలో రెండు రకాల ప్రార్థనలు వినండి. హనీమూన్ తెలుసా? ముందు హనీమూన్ అంటే తెలుసా పదానా? పెళ్ళయ్యాక నవదంపతులు ఏదైనా ఊరు వెళ్ళి తిరిగి వస్తాం అంటారు సార్. ఏ ఊరు వెళ్తా తెలియదు, ఏ ఊరు వెళ్తే అదే హనీమూన్, రైట్? ఇట్లాగా రెండు రకాలు హనీమూన్ ప్రేయర్స్. ప్రార్థన మొదలట్టంగానే వాళ్ళు ప్రార్థన అయ్యేసరికి వాళ్ళు ఆస్ట్రేలియా, అమెరికా, యూరోప్ మొత్తం తిరిగి వచ్చేస్తారు. నిజం, వాళ్ళ కోసం ప్రార్థన, ఇళ్ళ కోసం ప్రార్థన మొత్తం తిరిగి వచ్చేస్తారు. రెండో రకం ప్రార్థన, వారు అందరి కోసం ప్రార్థన చేస్తారు కానీ లాస్ట్ వాళ్ళ కోసం ప్రార్థన మర్చిపోతారు. వాళ్ళు సరిగ్గా ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే చాలాసేపు ప్రార్థిస్తాను అనుకుంటారు. ఎంతసేపు ప్రార్థన చేస్తారు వాళ్ళు? ఎంతసేపు ప్రార్థన చేస్తారు మీకు తెలిసే ఉండాలి. ఇది విషయం తెలియకుండా ఎవరు ఉండరు కదా. ఎంతసేపు ప్రార్థన చేస్తారు మీరు? చాలాసేపు చేస్తారు. ప్రార్థనలో ఉండి ఉండి ఏమనుకుంటారంటే నేను చాలాసేపు ప్రార్థనలో అనుకుంటారు. కానీ మీరు ఎంతసేపు ఉంటారు ప్రార్థనలో? 5 నిమిషాలు, 2 నిమిషాలు, 5 నిమిషాలకే దేశం తిరిగి వచ్చేస్తారు. అదే ఏ ప్రార్థనలు అయ్యి? హనీమూన్ ప్రేయర్స్. దయచేసి ప్రార్థన చేయమా. ఏదో ప్రార్థన చేయాలి కూర్చొని ఇవాళ ఎట్లాగైనా ప్రార్థన చేయాలని మొత్తం ప్రార్థన పెద్ద లిస్ట్ రాసుకున్నా కానీ ఆ లిస్ట్ మొత్తం ఎంతసేపు కంప్లీట్ అయిపోతుంది? 2 నిమిషాలు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఎంత టైం ఉంటుంది? ఇంకా 50 నిమిషాలు టైం ఉంటుంది గంటకి. ఈ 50 నిమిషాలు ఏం చేస్తారు? మళ్ళీ కూర్చుంటారు ప్రార్థనలో. స్టార్ట్ అవ్వగానే నిద్రపోతారు. మళ్ళీ లేచేసరికి మళ్ళీ అందుకుంటారు ప్రార్థనలో. మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావా బా హల్లెలూయా అనుకుంటాం. లే నిద్రపోయావు ఎంతసేపు, నువ్వు గుర్తుపెట్టు నిద్రపోయావు. ఏమేమి అర్థమైంది? ఇప్పుడు ఇప్పుడు మన ప్రార్థనలు ఏమి ఉండాలో రాసుకోవాలి. మనం ఇప్పుడుదా ప్రార్థన ముందు ఎలా ఉండాలో మనం చెప్పాను. ఇప్పుడుదాకా 4+2 ప్రార్థన ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి మీరు ప్రిపరేషన్. ఇదంతా ఇట్స్ నాట్ ఎ ప్రేయర్, గుర్తుపెట్టుకోండి. తప్పుగా రాసుకోవద్దు, తప్పుగా ఇంకెవరికి చెప్పొద్దు. ఇప్పుడు చెప్పిన 4+2 ఆర్ ఓన్లీ ఎ ప్రిపరేషన్ ఫర్ ప్రేయర్. యుద్ధానికి గల ముందుగల ఒక ఎక్సర్సైజ్, ఒక వ్యాయామం అంతే. ఇట్స్ నాట్ ఎ ప్రేయర్. నౌ ఏ ప్రార్థన మీద మొదలెడతారో ఆ ప్రార్థనలో ఈ 8 పాయింట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్, యాకోబు రాసిన పత్రిక 1:6 అతని ఏమాత్రం సందేహింపక, ఓకే గుర్తుపెట్టుకోండి, సందేహించకుండా విశ్వాసం. మీ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ఫస్ట్ పాయింట్ విశ్వాసం. మీరు ఏమని అడగండి చిత్త ప్రకారము, మళ్ళీ గుర్తుపెట్టుకొని అది చేతులు ఎత్తేసి చిత్త ప్రకారము, ఇంకా సందేహింపక, ఇవన్నీ పెట్టుకొని అని అడగండి. ముందు మీరు ఏమన్నా కానీ ఈ 4+2 పాయింట్స్ సాటిస్ఫై అవ్వాలి. ఈ 4+2 పాయింట్స్ సాటిస్ఫై అవ్వకుండా మీరు ఏ ప్రార్థన చేసినా కానీ దయచేసి గమనించండి, అది ఆన్సర్ అవ్వదు. అది అనాన్సర్ ప్రశ్నకి వెళ్ళిపోతుంది. ప్రపంచంలో చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, చాలా మంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కొటాను కోట్ల మంది, కొన్ని కొటాను కోట్లు ప్రార్థనలు చేస్తున్నారు. కానీ అవి ఎంపై దుమ్మగా పరలోకం చేరుతుంది. ఎందుకంటే వాటికి సరైన విధానాలు లేవు, సరైన పద్ధతులు లేవు. గాడ్ ఇస్ వెరీ లక్కీ. అన్ని ప్రార్థనలు తీసుకునే అవసరం నాకు లేదు, ఎందుకంటే మీ ప్రార్థన బలం లేదు ముందు. ఆమేన్. అపోస్తలుల కార్యములు 9:40, మరొకరు మార్కు 9:29 చదివేయండి. అపోస్తలుల 9:40 ఒకరు, మార్కు 9:29 ఒకరు. పేతురు అందరినీ బయట పంపించి మోకాలుండి ప్రార్థన చేసి ఆ శవం రేపు తిరిగి తబిత ఎలా చేశాడు ఆ పైన ఆయన ఎలా చేశాడు? చనిపోయిన వాళ్ళు లేపాడు, మోకరించి ప్రార్థన చేసి విశ్వాసంతో లేపాడు ఆయన. బైబిల్ అన్నాడుగా విశ్వాసంతో మీరు అనేక కార్యాలు చనిపోయిన తిరిగి లేపుతారు. నా నామంలో చేస్తాను కదా, అది కాదు. మార్కు 9:29
తీలేదెవరు అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఇక్కడ చనిపోయిన తిరిగి లేపాడు అక్కడ ఏం దయ్యాలు నిలగొడుతున్నాడు దయ్యాలు నిలగొట్టాలన్నా సరే చనిపోయిన తిరిగి లేపాలన్నా సరే ఏం కావాలి ముందు ప్రార్థన ప్రార్థనలో ఏముండాలి విశ్వాసం ఫస్ట్ పాయింట్ ఏముండాలి ప్రార్థనలో మీకు విశ్వాసం లేకపోతే అది మీకు జరగదు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైతే కావాలనుకుంటున్నారు అది అది దాని పేరు డి అని పెట్టుకుందాం మీకు ఏది కావాలనుకుంటున్నారో అది ఎగ్జాంపుల్ నేమ్ డి మీకు డి కావాలన్నప్పుడు దేవా నాకు ఇవ్వు తండ్రి అంటే అడగగానే ఇస్తానండి అని అది ఆ చిత్తమే సో నాకు ఇస్తాడు ఏంటయ్యా నీకు లేదు అది కొంటాను దేవుడు ఇస్తున్నాను నాకు వెయిట్ చేయండి చుట్టాలు అడుగుతారు అది లేదా మీ ఇంట్లో లేదు వస్తుంది వస్తుంది ఆన్ ద వే దేవుడు ఇస్తానని నాకు ఐ బిలీవ్ ఇట్ అని విశ్వాసం మహాడండి ఏమేన్ అర్థమవుతుంది అందరికీ పిల్లలు కావాలా వస్తుంది ఆన్ ద వే ఇస్తానని నాకు ఆయన ప్రార్థన చేశాను నేను నాకు విశ్వాసం వస్తుంది ఆన్ ద వే ఆరోగ్యం కావాలా అడగండి ఆరోగ్యం ఏమన్నాడు ఆయన నేను పొందిన గాజు స్వస్థపడతాను అన్నాడు అంతేకాకుండా యెహోవా రక్షకుడు నేను అని చెప్పాడు ఆయన వాక్ ఇచ్చాడు నేను స్వస్థపరుస్తాడు ఏమా ఆరోగ్యాలు ఉంది బాగుంది ఏంటి ఇంకా తగ్గలేదా మీరేం చెప్పాలి సమాధానం ఇంకా మీకు తగ్గలేదా కాళ్ళ నొప్పులు ఇంకా షుగర్ తగ్గలేదు ఇంకా తగ్గలేదా మీకు ఏంటమ్మా అంటే ఏం చెప్పాలి సమాధానం మీరు వస్తుంది రికవర్ అవుతున్నాను నేను వెంటనే స్టార్ట్ అయింది ఆల్రెడీ నేను అడిగాను మొన్న దేవుణ్ణి ఆయన రికవర్ చేస్తా అన్నాడు నేను నమ్ముతున్నాను విశ్వసించాను నేను రికవర్ అవుతున్నాను మెల్లగా స్టార్ట్ అయిపోయింది ఇంకొద్ది రోజుల్లో ఫుల్గా రికవర్ అయిపోతాను అని మీరు విశ్వాసంలో మాట్లాడినట్లయితేనే మీకు సాధ్యమవుతుంది అంతేనండి ఇది అంతే ఇన్సర్ టాబ్లెట్ వేసుకుని ఇంతే అది కంటిన్యూస్గా వాడుతూ ఉండాలి అంతే ఇంక తగ్గదు ఇంతే ఇంకా ముసలు అయిపోయాక ఇంక అయిపోయింది ఇంక బలహీనంగా అయిపోతాం ఇంకా అవ్వదు అన్నావు అనుకో నిజంగా అది అవ్వదు నిజంగా అవ్వదు అది ఎందుకంటే మీరు ఏదైతే మాట్లాడతారో అది మీ చావునైనా సరే జీవనైనా సరే ఉద్దేశిస్తుంది నిర్దేశిస్తుంది ద పవర్ ఆఫ్ డెత్ అండ్ లైఫ్ ఈజ్ ఇన్ ద టంగ్ ఉందా బైబుల్లో మాట జీవమును మరణమును ఎక్కడుందంట మరి ఏం ఆడాలి ఇప్పుడు ఏం ఆడాలి ఆరోగ్యం ఏంటమ్మా ఇంకా తగ్గలా షుగర్ తగ్గలా ఇంకా అంటే ఏం చెప్పాలి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది తగ్గడం స్టార్ట్ అయిపోయింది లోపల ఆల్రెడీ నేను ప్రార్థన చేస్తాను గాడ్ ఇస్తానని నాకు తగ్గిపోదు చూడండి పిల్లలేరు వస్తున్నారు ఆల్రెడీ అందువే దేవుడు బ్లెస్సింగ్ ఇస్తాడు నాకు ఆల్రెడీ దే స్టార్టెడ్ మాట్లాడండి సిగ్గుపడద్దు బెదరద్దు ధైర్యంగా దేవుచితము మాట్లాడండి ఆయన చిత్తంలో మీరు ఆరోగ్యం ఉండటం ఆయన చిత్తము ఆయన చిత్తాన్ని ధైర్యంగా మాట్లాడండి గర్భము కావాలనుకుంటాము గర్భము కోసము ఆ చిత్తం మాట్లాడటం ఆ చిత్తము గర్భం కోసం మీరు మాట్లాడండి వివాహం కావాలనుకుంటున్నారా ఏదో కావాలా ఆయన చిత్తం అది అడగండి జరుగుతుంది చదువు కావాలా తెలివి జ్ఞానం కావాలా అది ఆయన చిత్తము అడగండి ఇస్తాడు దేవుడు ఇంకా ఇంత ఈ జ్ఞానం రాదా నీకు ఇంకా రాదా మీకు వచ్చింది ఆల్రెడీ నేను ప్రార్థన చేస్తాను ఆన్ ద వే మెల్లమెల్లగా రీచ్ అవుతుంది నాకు చూడు అట్ సర్టన్ టైం నాకు ఫుల్గా వస్తుంది నీకన్నా ఎక్కువ నాకు నాలెడ్జ్ వచ్చేస్తుంది దేవుడు నాకు ఇస్తాడు ఎందుకంటే నీకుంది ఈ నాలెడ్జ్ ఏమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం పరలోకం వస్తుంది జ్ఞానం చాలా నాకు అదే హ్యాపీ వాడేం మాట్లాడతాడు ఇంకా పిచ్చాడు అనుకుంటుంది అనుకోని సిలువు గురించి సువార్త ఏమంట వెరుదాను అనుకోని ఏంటంట మన జ్ఞానం రావడం అవసరమా ముఖ్యమా ఎదురుడు ఎర్రడు అనుకోవడం ముఖ్యమా ఎదుటి ఎర్రడు అనుకోవడం ముఖ్యం కదా మనకి మన జ్ఞానం రావడం ముఖ్యం సో ఎర్రడు మాట్లాడండి తప్పు లేదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను రికార్డ్ చేస్తున్నాను యూట్యూబ్లో పెడుతున్నాను ఆ కామెంట్లు రాయరా బూతులు రాయరా కామెంట్లు బాగుంది పాస్టర్ రాసేలు ఉన్నారు కింద కామెంట్లు బూతులు కూడా ఉంటాయి తెలుసోలేదు మీకు అది ఫోన్ చేసి తిడతా కూడా ఉంటారు పిచ్చర్లుగా మాట్లాడుతున్నావు ఏంటి ఏం మాట్లాడి అర్థమవుతుందా అంటారు అనుకోని నాకేమో పడుతుందా ఏమన్నా నాకేమైనా పోయిందా పోని దేవుడు ఎక్కడైనా ఏమన్నా తగ్గించాడు నాకేమన్నా పరలోకమందు మీ ఫలం అధికమగును హల్లెలూయా ఆమేన్ పిచ్చివాడు అనుకుంటే ఓ థ్యాంక్ గాడ్ పరలోకంలో ఫలం అధికమైంది ఇదేంటి బాగుందా అంటే వచ్చేస్తుందా అంటే ఏంటి పిచ్చి ఎక్కింది ఎరుదైనా మాట్లాడుతుందండి ఎస్ పరలోకంలో ఏమైంది ఇప్పుడు మీ ఫలం అధికమైంది ఆమేన్ పాయింట్ నెంబర్ 2 ఏముండాలి మొదటిది విశ్వాసం రెండోది మరియు
మనం ఆయనను మనం ఏమన్నను ఆయన వల్ల దొరుకును. ఆస్క్ విత్ ద రైట్ మోటో. మీ ఉద్దేశం పర్ఫెక్ట్గా ఉండాలి. ముందు చెడు ఉద్దేశం ఉండకూడదు. మీరేమని అడగండి, మీ ఉద్దేశాలు మంచిగా ఉండాలి. అర్థమవుతుందా? మీరు ఏది దేవుని కోసం ప్రార్థన, మీరేదైతే ప్రార్థనలో దేవుని దగ్గర తీసుకెళ్తున్నారో ఆ ప్రార్థనలో మీకు ఏముండాలా? మంచి ఉద్దేశం ఉండాలి. ఉద్దేశం మంచిదే ఉండాలి. ఆ ఉద్దేశం చెడు ఉండకూడదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చెడు ఉంటే ఆన్సర్ అవ్వదు ప్రార్థన. ఏదైనా సరే అయ్యా, ఒకవేళ ఎగ్జాంపుల్ మన క్రైస్తవ కుటుంబం అనుకుందాం కొంచెంసేపు. ఓకే, క్రైస్తవ కుటుంబం అనుకుందాం. పిల్లలు లేరు, ప్రార్థన చేసాం, పిల్లలు వచ్చారు. పిల్లలు వచ్చే ముందు మన ఉద్దేశం అంటే నా కొడుకు పుడితే చిరంజీవిలాగానే మహేష్ బాబులాగా సినిమా యాక్టర్ అని చేస్తా. ఎట్లుంటుంది ఉద్దేశం? ఎట్లా ఉంది? దేవుడు ఎందుకు ఇస్తున్నాడు ఉద్దేశము? ఆయన వాక్య పరిచర్య, ఆయన సువార్త పరిచర్య కోసము నా పనిముట్లుగా మీరు పనిచేయండి అన్నప్పుడు నేను సినిమా యాక్టర్ అవుతానంటే ఎట్ట కుదిరిద్ది? కుదిరిద్దా? కుదరదు. ఒకవేళ నా కడుపులో ఉండు, ఒకవేళ దేవా నా కడుపు పుడితే నేను ఏమంటారు, ఏదో ఒకటి ఉద్దేశాలు మంచిగా ఉండవు. ఏదో ఒక చెడు ఉద్దేశంతో మనం కోరుకుంటా ఉంటాం. నా కొడుకు కనుక పుడితే కలెక్టర్ని చేద్దాం, డాక్టర్ని చేద్దాం, ఇంజనీరింగ్ చేద్దాం, ఇంకేం చేయాలా, పైలట్ని చేద్దాం. ఈ ఆలోచనలు ఎవరి ఈ ఆలోచనలన్నీ మనవి. మనం ఏమడుతున్నాం, ఎవరిని అడుగుతున్నాం? అయితే నువ్వు కానీ ఇస్తే నేను డాక్టర్ని చేస్తాను, నువ్వు చేసేది ఏంటి అక్కడ? నువ్వు అత చేసేవాడు నువ్వే కనుక్కోసుకో కూర్చొని నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేను ఇచ్చేవాడికి నువ్వు చెప్పేది ఏంటి? నేను కొడుకుని ఇవ్వాలి నీకు, నువ్వు ఇంజనీరింగ్ చేస్తావు, నేను కలెక్టర్ చేద్దాం అనుకుంటాను, నేనేమో నీకు ఇచ్చే కుమారుని డాక్టర్ని చేద్దాం అనుకుంటాను, నువ్వేమో యాక్టర్ని చేద్దాం అనుకుంటావా? ఉద్దేశము ఫస్ట్ థింగ్ ఏంటి? సరిగ్గా లేదు. ఏమడుగుతామో, ఏది వస్తుందో, ఏ జరిగిందో తెలియదు. రెండోది, కొంతమందికి ఏమీ తెలియదు. అయ్యా కొడుకుని అయ్యా ఎత్తే ఏం చేస్తావు అంటే నాకేం తెలుసు, నాకు తెలియదు ఏమి, ఇంకేం ఆలోచించలా, వచ్చాక ఆలోచిస్తా. సరే ఆలోచించాక నేను వస్తా అంటాడు. వెళ్ళిపోతాడు కాదు, మళ్ళీ నువ్వు ఆలోచిస్తావు ఉన్నా మళ్ళీ వస్తా అంటాడు అంతే. మళ్ళీ వస్తాడా? నీకు ఎప్పుడో వస్తాడు. ఇంకా తలుపు కొట్టేటప్పుడు తలుపు తీయాలి. అదృష్టం అంటే ఒకసారి తలుపు తట్టిద్దండి. దురదృష్టం ఎప్పుడు తప్ప తట్టిద్దండి? తలుపు తీసేదా తడతానే ఉంటుంది. దురదృష్టం ఏంటంటే తలుపు తీసేదా తడతానే ఉంటుందంట. అది దురదృష్టమో అదృష్టమో అది మన అదృష్టం. ఏమైనా ఉద్దేశం కలిగి ఉండాలి, మంచి ఉద్దేశం. కొడుకున్న తండ్రి ఏం చేయమంటావు? చిత్తం ఏంటి? ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, పాస్టర్ అవ్వాలా, మిషనరీకి వెళ్ళాలా, అమెరికా తీసుకెళ్తావా, ఆస్ట్రేలియా తీసుకెళ్తావా, నీ సేవకులకు వాడుకుంటావా? నువ్వు ఇచ్చో నువ్వే తీసుకో, నేను పెంచుకుంటాను అంతే. నీ సొత్తు అది, నీ గర్భఫలం అది, నీ వారసత్వం అది, అది నీది. నువ్వు నాకు ఇచ్చావు, నేను నీకు ఇచ్చేస్తున్నాను. ఏమే ఏమే అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఓహో ఇట్లా అంటున్నాడా, సరే సరే, వాళ్ళ తల్లికి ఏమో డాక్టర్ చేయాలని ఉంది ఆశ, సరే డాక్టర్ చేద్దాం, డాక్టర్ చేసి సేవలు వాడుకుందాం అని దేవుడు మన కోసం ఉద్దేశాన్ని మార్చుకునే అవకాశం ఉంది. తెలుసా మీకు అది? దేవుడు మన కోసం ఉద్దేశాలు మార్చుకుంటాడు. అంతేగాని మనం బెట్టు పెట్టుకొచ్చామని కలెక్టర్ కావాలని అనుకోండి, కండక్టర్ కూడా కాలేడు, ఆర్టీసీలో కండక్టర్ కూడా అవ్వడు, జాబు లేకుండా తిరుగుతూ ఉంటాడు డేటు, ఎలక్ట్రిసిటీ బిల్ కలెక్టర్ కూడా కాలేడు. ఏమే ఒకవేళ నా కొడుకుని కలెక్టర్ని చేయాలనుకుంటున్నామంటే ఓహో నా ఉద్దేశంలో ప్రైమ్ మినిస్టర్ ఉంది, ఆమె కలెక్టరే కావాలనుకుంటుంది, అయ్యాన్ని చిత్తం అంటుంది, సరే నేనెందుకు తగ్గకూడదు, నా బిడ్డే కదా, నా బిడ్డే కదా నడుతుంది. తండ్రి దగ్గరికి వెళ్ళి డాడ్ నాకు ఒక 100,000 రూపాయలు అన్నావు, ఎవడెవడు ఇస్తాడా? ఇస్తారండి.
పదివేలు వడ్డీ మళ్ళీ ఎలా చూస్తానంటే సరే నా కొడుకు అడిగేదని అంతేకాని డిమాండ్ చేస్తే ఎవరు ఇవ్వరు. దేవుని దగ్గర కూడా మీ ప్రార్థనలో కలెక్టర్ అన్నాం అనుకోండి అడుగుతుంటే లాస్ట్. సరే మూడోది మార్కు ప్రసంగ సువార్త 11:24 మార్కు 11:24 అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగింది ప్రతి ఒక్కటి పొంది ఉన్నామని మీరు నమ్ముడి, అంటే రైట్ బిలీవింగ్. నేను నాకు ఉద్యోగం కావాలి అంటే నాకేముంది ఇప్పుడు నా దగ్గర, నా దగ్గర ఏముంది ఇప్పుడు ఉద్యోగం ఉంది అని నమ్మాలి. నాకు ఆరోగ్యం మంచిగా కావాలి అని ప్రార్థన చేశాము, నేనే నమ్మాలి ఇప్పుడు. నేను ఆరోగ్యం ఫుల్గానే ఉంది పర్ఫెక్ట్గా ఉందని నమ్మాలి. నాకు పిల్లలు కావాలి అంటే మనం ఏం ఇవా ప్రార్థన ఆమెను దేని నమ్మాలి ఇప్పుడు? మీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ఏంటంట ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, గుడ్డోలు కనపడదు, విశ్వాసంలోనే కనపడుతుంది. విశ్వాసం నేను చూస్తున్నాను, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వారు ఆడుకుంటున్నారు చక్కగా, ఒక పాప ఒక బాబు చక్కగా దేవుడిని ఆనందిస్తున్నారు అని మీరు చూడటం మొదలెట్టండి. విశ్వాసంలో ఖచ్చితంగా జరుగుతుంది అప్పని, ఏమే ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎత్తాడంటావా? ఎక్కడికి వెళ్దాం? అక్కడికి వెళ్తే ప్రార్థన చేస్తా వద్దంటగా వెళ్దాం ఒకసారి అక్కడికి. ఆయన చేసి ప్రార్థన చేయగానే వచ్చేస్తాడంటగా, ఆయన పేరు పెడతాడంటగా, ఆయన మొత్తం వెళ్తే అక్కడ ప్రార్థన చేస్తే అక్కడ గర్భం వస్తుందంటగా, పలాని ఇన్ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్తే వస్తుందంటగా, పలాని చేస్తే వస్తుందంటగా, పలాని చేస్తే వస్తుంట కదా. బైబిల్ చెప్తుంది నువ్వు అడిగితే నువ్వు పొందుకున్నావు, నువ్వు నమ్మటం మొదలుపెట్టు అంటుంది. ఏది గొప్పది? బైబిల్ గొప్పదా? ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ గొప్పయా? లేకపోతే అక్కడికి వెళ్తే చెయ్యేస్తే గొప్పదా? ఇక్కడికి వెళ్తే కాల్తు అంటారంట కొంత దగ్గర, తెలుసా మీకు అది? కాల్తు అంతే ఏది కొండదు వస్తుందంట, ఒకవేళ మట్టి కొడతారంట ఫేస్ మీద వస్తుందంట. ఏది గొప్పది? వాక్యము, కాళ్ళు, మట్టి? ఏం నమ్మాలి ఇప్పుడు మీరు? రాళ్ళు రప్పల్ని, రాళ్ళు నమ్మాలి, రప్పలు నమ్మాలి. పలాన దగ్గరికి వెళ్తే బాగా జరిగిద్దంట, ఆయన ప్రార్థన చేస్తే అయిపోద్దంట, ప్రార్థన చేస్తే జరిగిపోద్దంట. బైబిల్ ఎక్కడ లేదు కానీ మీరు ప్రార్థన చదువుకుందాం. సరే మార్కు 11:24 బైబుల్లో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోమనుందా, ఎవరన్నా ప్రార్థన చేసి జరిగిద్దాను ఉందా, లేకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. సరే అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్నదని అడుగుచున్నది పొంది ఉన్నామని నమ్ముడి, అంతే ఉంది. లేకపోతే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని ఆయన ప్రార్థన చేస్తే మీకు దొరికిందని నమ్ముడు అని ఉందా? ఏమన్నా పలానాడు కాలు పెడితే అంత అప్పుడు నమ్ముడి మీకు గర్భం వచ్చిందని ఉందా పోనేమన్నా? పలాన దగ్గరికి వెళ్తే ఉద్యోగం వస్తుంది, ఆయన తమ్మి తంతాడు అప్పుడు బాగుంటుంది మీకు అప్పుడు నమ్మడం ఉందా? లేదుగా. మనం ఏం చేస్తాం అంత అవుతుందా? ఎంత ఫూల్స్ చేస్తున్న పనులన్నీ ఎక్కడుంది సీక్రెట్? మన దగ్గరే ఉంది. మనం ఏం చేయడం మొదలెట్టాడు, మన క్రైస్తవులు ఎట్ట తయారైపోయారంటే మనల్ని మనమే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం, ఎదుటోళ్ళని ఓవర్ ఎస్టిమేట్ చేస్తాం. ఏమేం వాళ్ళ నాలుగు తన్ని నువ్వు వెళ్ళమ్మా అక్కడ ఎక్కడ ఉంటుంది షామీ దగ్గర ఉంటారు, ఆయిల్ పెట్టి పుస్స నొక్కుతారు, అది నోట్లో కొద్దిగా డ్రాపు మొహం మీద మొత్తం చిమ్మేస్తుంది, బో హాలు అని వెళ్ళిపోతుంది షామీ అయిపోయింది. వచ్చేస్తుందా నీకేమన్నా మోకరించు? ఏం చేయాలా? మోకరించు. దేవుని చిత్త ప్రకారం ఉందా చెక్ చేసుకో. ఈ 4+2 పాయింట్స్ చెక్ చేసుకోండి. విశ్వాసం ఉంచండి, చేతులు పైకి పెట్టి మీరు అడగండి, ఇచ్చారని నమ్మండి. నా పిల్లలు ఉన్నారు ఆడుకుంటున్నారు, వారి పేర్లు ఇది ఇది అని నమ్మండి, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఏమే ఏమే ఎన్ని పాయింట్లు అయినాయి? మొదటి పాయింట్ ఏంటి? రెండోది మంచి ఉద్దేశం కలిగి ఉండటం. ఉద్దేశం లేకపోవటము, చెడు ఉద్దేశం రెండు తప్పే, మంచి ఉద్దేశం కలిగి ఉండటం. మూడోది రైట్ బిలీవింగ్, రైట్ బిలీవింగ్, రైట్ నమ్మటం. నాలుగోది ఇంకా చెప్పలా. మొదటి రాజులు 18:42 నాకు ఎన్ని చెప్పాలి మళ్ళీ గుర్తుపెట్టుకోండి.
మీరేదు వాక్యం వినేసి ఆమేన్ హల్లెలూయా సరిపోదు. వాక్యం అయిపోగానే అడుగుతారు ప్రతి ఒక్కరు చెప్పాలి నాకు. ఎందుకంటే నా గొర్రెలు ప్రతి ఒక్కరూ నేర్చుకొని వెళ్ళాలి. ఏదో సరదాగా వచ్చి కూర్చొని ఈ ఆదివారం కూర్చొని వెళ్ళిపోవడం నన్ను అస్సలు ఒప్పుకోని దానికి. నేను నా గొర్రెలు పర్ఫెక్ట్గా ఉండాలి. ఎత్తబడి సంఘంలో మన సంఘము ముందు ఉండాలి. దీనికి ఏ జిబిక్కిలో ఏ మ్యాజిక్లో ఇద్దరున్నా పర్లేదు, సంఘంలో ఒక్కరున్నా పర్లేదు, 100% రిజల్ట్ ఉంటుంది మనకి. అయ్యా నీకు ఇచ్చింది ఒక గొర్రెని, ఒక గొర్రెని అదే పట్టుకొచ్చావు, నీకు 2 కిరీటాలు అంటాడు, ఆ గొర్రెకి 1 కిరీటం అంటాడు. హల్లెలూయా. నంబర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మొదటి రాజులు 18:42 ఏలియా కర్మేల్ పర్వతము పోయి నేల మీద పడి చూడండి 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 ఏమేన్ ఏమేన్ ఆహాబు భోజనం చేద్దామనుకుంటున్నాడు. ఏలియా ఏం చేస్తున్నాడు, కర్మేల్ కొండ మీదకి వెళ్ళి కింద పడి ఈ మొహము కింద పడినప్పుడు ఈ కాళ్ళ మధ్యలో పెట్టుకున్నాడు అంట. నెక్స్ట్ పెట్టుకొని ఉంచుకొని తర్వాత అతడు తన దాసుని పిలిచి నువ్వు పైకి పోయి సముద్రం చూడమనగా. ఇక్కడ 3 పాయింట్లు ఉంటాయి, ఒక్కొక్క పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఏలియా ఎలైజా ప్రేడ్ ఎర్నెస్ట్లీ, ఎంత ఏంట ఎర్నెస్ట్లీ తెలుసా, విన్నారా ఎర్నెస్ట్ మాట విన్నారా మీరు, ఉత్తమమైన ఓకే. ఇంకా ఎర్నెస్ట్ అంటే అర్థం తెలుసా మీకు, ఇప్పుడు చెప్పబోయేది 4 పాయింట్ ఎర్నెస్ట్లీ ఎర్నెస్ట్ ప్రేయర్స్ చెప్తాను మీకు. ఎర్నెస్ట్ నేను చెప్తాను, ఏలియా కర్మల కొండ మీదకి వెళ్ళి మోకరించి తల మోకాళ్ళు పెట్టేసుకొని కాళ్ళు పెట్టేసుకొని ఒకటే ప్రార్థన చేస్తానంట. హీ ప్రేడ్ సిన్సియర్లీ. ఎర్నెస్ట్ అంటే ఉత్తమమైన కాదు, సిన్సియర్. ఏం తెలియలేమంట సిన్సియర్ని, నిజాయితీగా నిజాయితీగా ప్రార్థన చేశాడు. ప్రార్థనలు ఏముండాలంట, ఏముండాలండి ప్రార్థనలో నిజాయితీ ఉండాలి. నిజాయితీగా లేకపోతే ప్రార్థన ఏది పరలోకం చేరదు. ప్రార్థన చేశాడు. 43 మాత్రకే ఇక్కడ తన దాసుని పిలిచాడు, సర్వెంట్ని పిలిచి నువ్వు వెళ్ళి కొండెక్కి ఆ సముద్రం చూడు అన్నాడు. షుడ్ లెర్న్ హౌ టు ఫోకస్. ఫోకస్ అండి దృష్టి. నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావో దానికోసం వేచి చూస్తూ ఉండు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, అయ్యా నేను సెమిస్టర్ ఎగ్జామ్స్ బాగా రాయాలి బాగా రాయాలి బాగా రాయాలి బాగా రాయాలి మంచి మంచి రిజల్ట్ రావాలి. ఫోకస్ ఎట్లా ఉండాలి, సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసము దాని రిజల్ట్ కోసము ఫోకస్ అయ్యి ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి, పర్ఫెక్ట్గా ఫోకస్ అయి ఉండాలి. ఏమేన్ ప్రార్థన అయిపోయిన తర్వాత పేపర్లో వస్తుందో ఏంటో అని చెప్పి డౌట్ తెచ్చుకుంటూ ఫోకస్ అట్లా లేకుండా, యూత్ కదా ఫోకస్ ఇంకో దగ్గర వెళ్ళిపోతూ ఉంటుంది, ఫోకస్ ఇంకొకటి వెళ్ళిపోతూ ఉంటుంది, అక్కడ ప్రార్థన చేస్తాం, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, మన కెరీర్ కోసం ప్రార్థన చేస్తాం, దీనికోసం ప్రార్థన చేస్తాం. ఏడు చూడాలి, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కోసం చూడాలా, గర్ల్ ఫ్రెండ్ కోసం ప్రార్థన చేస్తారు, ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తారు, ఇటే మేము సెమిస్టర్ ఎగ్జామ్ కోసం ప్రార్థన చేస్తారు. ఇప్పుడు దేన్ని చూడాలి, ఇప్పుడు ప్రార్థన చేసిన దృష్టి ఉండాలి, ఫోకస్ ఉండాలి, ఒకదాన్ని చూడాలి, దేన్ని చూడాలి. ఇప్పుడు నేను 3 కోసం ప్రార్థన చేశాను, నేను 3 కోసం ప్రార్థన చేశాను, నేను గర్ల్ ఫ్రెండ్ కోసం ప్రార్థన చేశాను, ఉద్యోగం కోసం ప్రార్థన చేశాను, సెమిస్టర్ ఎగ్జామ్ కోసం ప్రార్థన చేశాను. ఏది ముఖ్యమైనది, ఎగ్జామ్స్ ముందు ముఖ్యం. ఏది ముఖ్యమైనదో మీరు ప్రయారిటైజ్ చేయటం నేర్చుకోండి. మీకు ఉద్యోగం ముఖ్యమే, గర్భము ముఖ్యమే, తర్వాత ఆర్థికంగా ఇద్దరు ముఖ్యమే కాదంటలేదు. అంతేకాకుండా మీరు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవ్వకుండా ప్రమోషన్ ముఖ్యమే, కానీ నాలుగుట్లు ఏది ఇంపార్టెంట్, దాన్ని మొదటి దృష్టిలో పెట్టండి. ఫస్ట్ దాన్ని కొట్టండి, అయిపోద్దా సెకండ్ది పెట్టండి, అది అయిపోద్దా థర్డ్ పెట్టండి, 4 ఒకసారి పెట్టమాకండి. ఏమే 4 ఒకసారి రిక్వెస్ట్లు పెట్టమాకండి.
అర్థమవుతుందా? నేను చూస్తా ఉన్న ప్రేయర్ రిక్వెస్ట్లు రెండు లైన్లు ఉన్నాయి కదా, రెండు లైన్లు నింపేస్తున్నాను. వాళ్ళకి నిజంగా ఏది ఎక్కువ ఇంపార్టెంట్ తెలియదు. సెకండ్ టైం మళ్ళీ అదే ప్రేయర్ రిక్వెస్ట్ వాళ్ళు రాసినప్పుడు ఆ రిక్వెస్ట్ ట్యాలీ చేస్తే ఒకటి ఉండదు. ఇది ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది, ఇది ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. ఒక రిక్వెస్ట్ వీళ్ళు రాసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, రెండుసారి ఇంకోసారి రాసినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. ఏంటి దాని అర్థం? సరదాగా రాసినట్ట, అదే ఏదో రాద్దామలే ఖాళీ ఉంది కదా అని రాయటమా? భార్య భర్తలు రాస్తారు, వారిద్దరికీ జీవితంలో ముందుకెళ్ళని ఉంటుంది. కానీ ఆ రెండు రిక్వెస్ట్ రెండు రకాలుగా ఉంటాయి. దయచేసి గమనించండి, ఒక్కరి రిక్వెస్ట్ మీకు ఏది బలమైన కావాలో అది ముందు రాయండి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ అక్క అంటది నాకు బాబు కావాలంట, అన్న అంటాడు నాకు పాపే కావాలంట. ఇద్దరు రిక్వెస్ట్లు రాస్తారు, ఏ రిక్వెస్ట్ కోసం దేవుడు ఓకే చేయాలా? ఇద్దరు విశ్వాసంతో రాశారు. ఈ నాలుగు పాయింట్లు అన్నీ అన్న గుర్తుపెట్టేసుకున్నాడు, ఇంటికి వెళ్ళి రాసుకొని మోకరించి చేతి ప్రార్థన మొదలు అన్నగోడ. ఇప్పుడు ఎవరు ఎవరు ఏం ఇవ్వాలా, పాప కావాలా బాబు కావాలా? ఇద్దరు అనుమానంగా అసలు అబ్బో ఇది టఫ్ క్వశ్చన్ అంటున్నాను. అంతేగా, ఏం కావాలి మీకు? పాప మీకు బాబు ఎట్లా? గమనించుకోండి, ఇప్పుడు దేవుడు ఏ ప్రార్థన ఆలకించాలి? ఇద్దరు విశ్వాసం ప్రార్థన చేస్తున్నారు, ఇద్దరు నువ్వు గొప్ప నేను గొప్ప తగ్గించుకోవడంలో అని చెప్పి తగ్గించుకొని బలంగా ప్రార్థన చేస్తున్నారు. అర్థం కావట్లా, ఇటువంటి ప్రార్థనలు చాలా ఉన్నాయి. నేను చాలా గమనించినట్లాంటివి దయసార్లు ఎప్పుడు రాయమాగా బాధ్య పట్టలు కలిసి విషయం కోసం రాస్తున్నారా? ఒకటే రాయండి, వాళ్ళ ఒకటి ఒకటి రాయమాగా చెండాలా కూడా నాకే చెండాలా కూడా ప్రార్థించినప్పుడు ఈ ప్రార్థిస్తున్నప్పుడు అయ్యా ఇంకా అబ్బాయి కావాలని తండ్రి దయచేసి అబ్బాయి తండ్రి అమ్మాయి కావాలంటే ఎట్ట కుదిరింది. ఇంకా దేవుడు కన్ఫ్యూజ్ అయ్యి ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరిని ఇవ్వాలి ఒకసారి ఏమేన్ అలలు దయచేసి గమనించండి, ఏది కావాలో మనము సిన్సియర్గా ప్రార్థించడం నేర్చుకోవాలి. ఆ ప్రార్థిస్తున్నదాన్ని పర్ఫెక్ట్ ఫోకస్ ఉండాలి. ఏ ప్రార్థిస్తున్నామో దేనికి మనం ఏది ముందు పెట్టామో, నా కూతురి పెళ్లి కావాలి ముందు అది పెట్టండి, ముందు ఆరుగిన తర్వాత సరే ఫస్ట్ అది పెట్టండి, అది కానీ ముందు అది ఎరగకూడదాం, ముందు ప్రార్థన పగలకూడదాం ముందు, అది తర్వాత ఇంకొకటి కూడా పెడదాం. నాకు ప్రమోషన్ కావాలి, నా భర్తకు ఆరోగ్యం కావాలి, ముందు ఆరోగ్యం కావాలి సరే ఆరోగ్యం ముందు పెట్టండి, ముందు తర్వాత ప్రమోషన్ పెట్టండి, తర్వాత ప్రమోషన్ కామ ఆరోగ్యం కామ పిల్లలు కామ 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 ఫుల్ స్టాప్ ఉండవు ప్రార్థన రిక్వెస్ట్ ఎప్పుడు. హల్లెలూయా. నెక్స్ట్ తెస్లోనికీయులకు మొదటి పత్రిక 5:17 ఇప్పుడు మీ అందరు టెస్ట్ ఉంది, ఇప్పుడు రెడీగా ఉన్నారా? తెస్లోనికీయులకు మొదటి పత్రిక 5:17 ప్రతి విషయం అందును కృతజ్ఞత చెల్లించుడి ఇలాగ చేయుట చాలు, ప్రతి విషయంలోనూ కృతజ్ఞత తెలియడం గొప్పది. మనం ప్రార్థన చేసేది ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ పిల్లలు తీసుకుందాం, అయ్యా నాకు ఆడపిల్ల కావాలి, నీకు వందనాలు తండ్రి. మన మనసులో ఏం చూడాలి ఇప్పుడు, ఏం చూడాలి ఇప్పుడు, ఆడపిల్ల ఫ్రాక్ వేసుకొని గజ్జలు పెట్టుకుని ఆడుతూ ఉంది చూడాలి, చూసి అయ్యా నీకు వందనాలు తండ్రి, నాకు నాకు ఒక ఆడపిల్ల ఇచ్చింది నీకు వందనాలు అయ్యా, ఆ పాప చాలా అందంగా ఉంది, అచ్చం నీ పోలికేనయ్యా, నీ స్వభావంతో ఆమెను పెంచడానికి మాకు ఆధిగతనివ్వండి అయ్యా. ఆమె అంతే, మీరు గంటల గంటలు ఊపక్కర్ల ప్రార్థనలో 2 నిమిషాలు బలమైన ప్రార్థన సరిపోద్దు, 2 నిమిషాలు ప్రార్థన చేసేయచ్చు, చాలా గొప్ప పవర్ పడ్డాను. ఏం చేయాలంట, కృతజ్ఞత, గివింగ్ థ్యాంక్స్ ఆల్ ద టైమ్. ఉద్యోగం కావాలనుకున్నారు, దేవ నాకు ఉద్యోగం కావాలి తండ్రి, అయ్యా నీకు వందనాలయ్యా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏమైనా బైబుల్ ఆల్రెడీ మీకు ఏది కోరుతుందో ఆల్రెడీ మీ దగ్గర ఉందని మీరు నమ్మండి, ఉద్యోగం నా దగ్గర ఉంది, మరి ఏం చేయాలి ఇప్పుడు నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. పిల్లలు కావాలి నా దగ్గర ఉన్నారు, ఇప్పుడు ఏం చెప్పాలి ఆయనకి? ఆరోగ్యం కావాలి, మీకు షుగరు ఆరోగ్యం మంచి కావాలి, మీకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి ఇంకా ఎన్ని తగ్గాలి మీకు అడిగారు, మీ దగ్గర ఏముంది ఇప్పుడు ఆరోగ్యం, మీరేం చేయాలి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. హలో 7th పాయింట్,
ఎఫ్సీలస్ పత్రిక 6:18 మీరు ఏ ప్రార్థించినా కానీ ఆత్మతో చేయడం మర్చిపోకండి. అయ్యో ఇవాళ ఒక్కనే ఉన్నాను, ఆ డేజీ గారు వస్తారా, వాళ్ళ మొత్తం ప్రార్థన చేద్దాం అక్క, ఇవాళ ప్రేయర్ ఒక్కనే ఉన్నా అక్క, దయచేసి ఇక్కడికి వస్తావా అక్క, మాత్రం ప్రార్థన చేద్దాం. మమ్మీ ఒక్కనే ప్రార్థన చేయలేకపోతే ఇంతగా చేసుకుందాం అంటాం అనేవాళ్ళు ఉన్నారా? ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? నేను ఒక్కనే ప్రార్థన చేసుకోలేకపోతున్నారు, వస్తే అంత తోడు చేసుకుంటాను నేను. పాయింట్ వన్. పాయింట్ నెంబర్ టూ, బైబిల్లో ఏం చేయమని ఉందంటే ఆత్మతో ప్రార్థన చేయడం మర్చిపోద్దని ఉంది. మీ దగ్గర ఇంకో వాక్యం ఉండొచ్చు, ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు నామను కూడి ఉంటారు అని ఉంటా అని చెప్పాడు. ఎవరైనా ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే పరలోకం ఏది బంధించబడుతుందో భూలోకం ఏది బంధించబడుతుంది. కానీ ఆ ఇద్దరు కలవడం కూడా ఆత్మ కలవాల్సిందే. ఎవరైనా ఇద్దరు కలిసినప్పుడు వారు పరలోకం ఏది బంధిస్తారో భూలోకం బంధించబడుతుంది, భూలోకం ఏది బంధిస్తారో పరలోకం బంధించబడుతుంది. అందుకే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తామని చెప్పొచ్చు మీరు, కానీ ఆ ఇద్దరు కలవడం కానీ ఏం కావాలి మీకు? ఆత్మ కావాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుడు మీరు నమ్ముతారా? దేవుడు అని నమ్ముతారా మీరు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నేను ప్రార్థన చేస్తున్నాను, మేమిద్దరు సరిపోమా పరలోకాన్ని బంధించడానికి, భూలోకంలో ఇప్పబడటానికి, లేదా భూలోకాన్ని బంధించి పరలోకం ఇప్పటానికి మిద్దరు సరిపోమా? డౌట్ ఉందండి అందరూ చెప్పండి. ఎవరైనా ఇద్దరు అన్నాడు, ఇద్దరు మనుషులు, ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు మగవాళ్ళు, లేకపోతే ఆడామొగ చెప్పలేదు అక్కడ. ఎలా ప్రార్థన చేయబడింది బైబిల్లో? ఆత్మతో ప్రార్థన చేయబడింది. ఆత్మదేవుడు అని నమ్మితే ఆత్మదేవుడు నేను ఇద్దరమేగా, ఇప్పుడు ఇద్దరమేగా, ఇప్పుడు ఇద్దరు కలిసి కూర్చొని ప్రార్థన చేస్తే పరలోకంలో ఏది బంధిస్తే అది బంధించబడుతుందా? భూలోకంలో, భూలోకంలో ఏది తెలిస్తే పరలోకం బంధించబడుతుందా? సరిపోద్దా? పాము సెట్ అయిందా? ఎందుకు ప్రార్థన చేయాలి ఇప్పుడు? ప్రతిసారి మీతో డౌట్ ఉంటే గుర్తుపెట్టుకోండి. ఏదో టైం ఉన్నప్పుడు దొరుకుతారు మీకు ఫ్రెండ్స్ కలిసి ప్రార్థన చేయడానికి, లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు దొరుకుతారేమో, కానీ అన్ని విషయంలో మీకు తోడుగా మీ ఫ్రెండ్స్ రారు, గుర్తుపెట్టుకోండి. మీ బాధల్లో ఒకసారి వస్తారేమో, 10 సార్లు బాధలో ఫ్రెండ్స్ కూడా రారు, భర్త కూడా రాడు, భార్య కూడా రాదు, అక్క కూడా రాదు, చెల్లి కూడా, తల్లిదండ్రులు కూడా రారు, గుర్తుపెట్టుకోండి. కానీ మీతో పరిశుద్ధం దేవుడు ఇప్పుడు వస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏ విషయమైనా కానీ, ఏ సందర్భమైనా కానీ, ముందు ఫ్రెండ్స్తో బాగా ప్రార్థన చేసి, వాళ్ళు ఎవరు రావట్లేదు ఏంటి అయ్యా ఏసయ్యా, పరిశుద్ధాత్మ దేవ మరదని ప్రార్థన చేసుకుందామా కొంతసేపు, ఎట్టుంటుంది ఎట్టుంటుందండి? ఎప్పుడు శిరీష రిణి ఇద్దరుగా ప్రార్థన చేసుకుంటారు. రేపు శిరీష పెళ్ళి ఏంటి వెళ్ళిపోయింది, రిణి ఒకదే ఇప్పుడు ఒకదాని ప్రార్థన ఎవరు లేదు చేయడానికి. పరిశుద్ధాత్మ దేవ వచ్చి నాకు ప్రార్థన చేస్తాం, మనం ప్రార్థన చేసుకుందామా అంటే ఎట్టుంటుంది? చండాలంగా ఉంటుంది. ఫస్ట్ మీరు ఆత్మ ప్రార్థన నేర్చుకోండి, తర్వాత మీ సన్నిహితుల ప్రార్థన నేర్చుకోండి. సన్నిహితులు ఎప్పుడు సెకండ్ ర్యాంకే, ఫస్ట్ ర్యాంక్ ఇస్ ఆల్వేస్ గాడ్. ఆమేన్. తర్వాత గ్రూప్ ప్రేయర్స్. ఓకే ఫైన్, లెట్ దెమ్ డూ ఇట్. చైన్ ప్రేయర్స్ గుడ్, లెట్ దెమ్ డూ ఇట్. గ్రూప్లో అయినా సరే, చైన్ అయినా కానీ, ఇద్దరైనా కానీ ఏం కావాలి మన ప్రార్థనలో? ఏంటండి? ఆత్మతో ప్రార్థన చేయండి. ఆత్మతో ఎగరద్దు. ఆత్మతో మీరు ప్రార్థన, ఆత్మతో ఎగరం ఎక్కడ బైబిల్లో ఉందా పోని? ఎక్కడ ఒక దగ్గర ఆత్మతో ఎగరమని ఏమన్నా? ఆత్మతో ఆరాధించమనుంది, ఆత్మతో ప్రార్థన చేయమనుంది. ప్రార్థన ఆత్మతో, రైట్. లాస్ట్ది 8వ పాయింట్, ఫిలిప్పీలు రాసిన 4:6-7. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:6-7. ఫిలిప్పీన్స్ chapter 4:6-7. దేని గురించి చింతపడకుడి, దేని గురించి చింతించద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నా వయసు వచ్చి ఇప్పుడు 40 సంవత్సరాలు, నా పిల్లలు లేరు, ప్రార్థన చేస్తాం కానీ ఏం చేస్తాం ఇక్కడ? చింతిస్తున్నాను ఇక్కడ నేను. అయ్యో నాకు 20 సంవత్సరాలు, సరే ఉద్యోగం లేదు, చింత, చింతలన్నీ తీరేనయ్యా ఇన్ను చేరగా, ఎంత మంచి దేవుడ వేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఆయన చేరితే చింతలు తీరిపోతాయి. చింతిస్తున్నామంటే ఏంటి? ఎవరిని చేరుతున్నాం ఇప్పుడు మనం? ఎవరిని చేరుతున్నాం? ఏసేం చేరితే చింతలు తీరిపోతాయి. కానీ చింతలు ఉన్నాయి ఇంకా. ఇప్పుడు మనం ఎవరిని చేరాం? ఏసై అనబడిన సాతాన్ దగ్గర చేరాం.
ఏసే అనబడుతున్నాడు ఆయన సాతాను అక్కడ ఏసే కాదు సాతానే ఏసే అనబడుతున్నాడు ఆయన దగ్గర చేర్తున్నాం కాబట్టి ఇంకా చింతలు మన దగ్గర ఉంది ఆమేన్ ఆమేన్ ఫస్ట్ నాలుగు పాయింట్లు అందరు రెడీగా ఉన్నారు ఒకసారి చూసుకోండి ఒకసారి క్లోజ్ చేద్దాం సర్మన్ క్లోజ్ చేద్దాం ఇంకా విల్ క్లోజ్ ద సర్మన్ ఇవాళ ఒక వాకింగ్ గా మీకు చెప్పదలుచుకోలేదు నేను ఒక టీచింగ్ గా వద్దాం అనుకున్నాను మీ దగ్గరికి నేను ఇట్స్ నాట్ జస్ట్ ఎ సర్మన్ అండ్ జస్ట్ టెల్లింగ్ అండ్ మూవింగ్ అవే ఐ వాంట్ టు టీచ్ అండ్ ఐ వాంట్ టు కన్ఫర్మ్ మై సెల్ఫ్ దట్ డిడ్ యూ నో ఇట్ పర్ఫెక్ట్లీ ఆర్ నాట్ ఐఎమ్ ఎ టీచర్ ఆల్సో నాట్ ఓన్లీ ఎ పాస్టర్ ఐఎమ్ ఎ టీచర్ ఆల్సో సో ప్లీజ్ ఐ టీచ్ మై స్టూడెంట్స్ ఐ టీచ్ మై షీప్ రైట్ చూసుకున్నారా అందరూ రెడీగా ఉన్నారా ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ప్రార్థనలో ఎల్లని మునుపు సిద్ధపాటు కలగాలి ఆ సిద్ధపాటు కలగడంలో మొట్టమొదటి పాయింట్ ఏంటి అందరూ ఒకే స్వరం చెప్పాలి చెప్పకూడదు అదే 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 చెప్పింది దాకా అదే చెప్పింది దాకా నేను అందరూ ఒక్క స్వరంతో అనుకొని చెప్తారు ఒకరి ముఖంలో చూసుకొని రైట్ అని చెప్తారా తెలియదు చెప్పాను రైట్ ఫస్ట్ పాయింట్ ఏంటండి ఎగ్జాక్ట్లీ రైట్ మొట్టమొదటి పాయింట్ అడిగాను నేను నాలుగు పాయింట్లు విధానాల్లో మొట్టమొదటి పాయింట్ ఏంటి వాక్యం చెప్పమని లేదు ఇప్పుడు నాకు మీరు ఓకే ఇంక వద్దు ఎక్స్ప్రెషన్ వద్దు ఇంకా తప్పది తప్పది చెప్పండి ఏది అడగమని చెప్పాడు కాబట్టి ఏదో అడగకూడదు చెప్పండి ఇంకా వింటారేంటి ఏదో అడగకూడదు ఫస్ట్ పాయింట్ అది రెండోది అందరు కలిసి చెప్పండి మర్జివత్వ కారణాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క ప్రార్థన అయితే తీసుకెళ్ళడు పెద్ద దగ్గరికి మధ్యలో ఆగిపోతూ ఉంటాయి మూడవది చిత్త ప్రకారము అడగండి తర్వాత చేతులెత్తి ప్రార్థన చేయండి నేను కొత్త ఇప్పుడు ప్రార్థన చేయడానికి అందరూ ఎట్లా ప్రార్థన చేస్తారు అలా చేయమాగండి ఎలా చేయాలి ఇప్పుడు రైట్ ఎలా చేయాలి ఎట్లా చేస్తాం మనం ఇప్పుడు రైట్ నాలుగోది అయిపోయింది కదా నాలుగు అయిపోయింది కదా టూ పాయింట్స్ ఆసక్తి ప్రార్థన చేయండి ప్రార్థనలో ఆసక్తి ఉండాలి మీకు ప్రార్థన ఆసక్తి అయితే ప్రార్థన చేయమని వేస్ట్ ప్రార్థన మీద మీరు ఆసక్తి లేకపోతే ప్రార్థన చేయటమే వేస్ట్ చేసి బ్యాడ్ మైనస్ పాయింట్స్ తెచ్చుకోవడం కన్నా చేయకుండా జీరోలో ఉండడం బెస్ట్ అంతేనా ఆసక్తి లేకుండా ప్రార్థన చేసి పర్ఫెక్ట్ ప్రేయర్స్ లేకుండా మైనస్లోకి వెళ్ళే కన్నా ప్రార్థన బెస్ట్గా కొద్దిగా సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ కదా ఎవ్రీథింగ్ అన్న నెక్స్ట్ ఎస్ అంటారా ఆసక్తితో చేయాలా రెండోది మీరు ఏమి తడుతారో దాని మీద మీరు నిలిచి ఉండండి రైట్ ఎక్కడ పరిగెత్తాలి ఇప్పుడు మనకి మీకు ఏమన్నా ఉద్యోగం కావాలన్నా కానీ తర్వాత ఏమన్నా గర్భం కావాలంటే పలానా ఊరు అదే ఊరు అది ఎక్కడ పరిగెత్తాలి ఇప్పుడు కాకం పరిగెత్తాలి ఇంకెక్కడ పరిగెత్తాలి చెప్పండి చెప్పండి తొడుతుంది కదా ఎక్కడ పరిగెత్తాలి చెప్పడు మోకాల మీద పరిగెత్తాలి బెండ్ అండ్ నీల్ ఫస్ట్ ఆల్రైట్ సరే ఫస్ట్ పాయింట్ ఏంటి విధానాల్లో మొట్టమొదటి పాయింట్ పద్ధతుల్లో సారీ పద్ధతుల్లో మొట్టమొదటి పాయింట్ ప్రార్థనలు ఏమి ఉండాలి హరీశ్వర్ రెండవది ఏంటండి ఎవరు మాట్లాడలేదు ఏంటి మంచి ఉద్దేశం చెడు ఉద్దేశం మంచిది కాదు ఉద్దేశం లేకపోవడం కూడా మంచిది కాదు ఏ ఉద్దేశం ఉండాలి అందరు కలిసి చెప్పుకుందాం ఒకసారి మంచి ఉద్దేశం కలిగి ఉండాలి మంచి ఉద్దేశం చెడు ఉద్దేశం కాదు ఇది లేకపోవడం తప్పే మూడోది రైట్ బిలీవింగ్ నమ్మకం ఏదే నమ్ముతాం మనం ఏదే నమ్ముతాం కానీ సరైన నమ్మకం సరైన నమ్మకం రైట్ బిలీవింగ్ ఫోర్త్ పాయింట్ ఎర్నెస్ట్లీ అంటే సిన్సియర్లీ అంటే నిజాయితీగా ప్రార్థన చేయి నామకే వాస్తే సమయం అయింది పన్నెండు అయింది కానీ ప్రార్థన చేయాలి పొద్దున్న ఐదు అయింది ప్రార్థన చేయాలి సాయంత్రం
అబ్బో ఇవాళ తేలిపోతున్నాక తర చూసుకుందాం. ప్రార్థన నిజాయితీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఐదు అంటే ఐదు, చర్చి తొమ్మిది అంటే 9:45, 9:10. ఎన్నింటికి వచ్చారు? చర్చ్ ఎన్నింటికమ్మా ఎందుకు వచ్చారు? ఇది ఎర్నెస్ట్ అనమాట, ఇది ఎర్నెస్ట్లీ సిన్సియర్ నిజాయితీ అనమాట. అంతేనా? తొమ్మిది అంటే తొమ్మిదే, తొమ్మిది ముందు వస్తే పర్లేదు, తర్వాత వస్తేనే ప్రాబ్లం. ఆల్ రైట్, నిజాయితీ. ఎవరు ముందు నిజాయితీగా ఉంటున్నారు మీరు? నా ముందా? ఆయన తెలీదా? ఆయన తెలీదా? గుర్తుపెట్టుకోండి, టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆయన సమయం మునిపే ఉన్నవాడు. ఆయన సమయం ఆయన తర్వాతే పుట్టింది కాబట్టి ఆయన సమయం చాలా గౌరవిస్తాడు. ఆయన నమ్ముతారు లేదు, బైబిల్లో ఆయన సమయం చాలా గౌరవించాడు. ఏసఐ కానీ యెహోవా తండ్రి సమయాన్ని గౌరవించాడు. మనం ఏం చేయాలి? మన పిల్లలైతే ఆయన కుమారులు అయితే మనము దేన్ని గౌరవించాలి? ఆయన పిల్లలు, ఆయన పిల్లలు కదా మనంతా. దేన్ని గౌరవించాలి? ఇప్పుడు సమయాన్ని గౌరవించాలి. రైట్. తర్వాత ఐదోది ఫోకస్, దృష్టి మాత్రం పర్ఫెక్ట్గా ఉంచాలి. నాకు ఇది కావాలి అంటే అదే కావాలి. బెంజ్ అంటే బెంజే, ఆడి అంటే ఆడియే. బీఎండబ్ల్యూ కోరుకొని కొత్త మోడల్ వచ్చిందంటే ఆడికి వెళ్ళా. నాకు ఇట్లాంటి మైక్ కావాలంటే ఇట్లాంటి మైకే. అయ్యా ఎంతకన్నా మంచిది ఇంకోటి వచ్చిందండి మార్కెట్లో, అదే బా వద్దు, నీకు ఇది కావాలా పొందుకో, ఇస్తాడు. నెక్స్ట్ ఆరోది థ్యాంక్స్ గివింగ్ ఆల్ ద టైం. ప్రార్థన చేస్తే నాకు కావాలి అంటే నా దగ్గర ఉంది, నేను నమ్మాలి, నమ్మాను కాబట్టి నేను ఏం చెప్పాలి? ఇప్పుడు నేను థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్, ఎవరితో కలిసి చేసినా చేయకపోయినా కానీ మీరు ఆత్మతో కలిసి చేయండి. మీరు పాస్టర్లతో కలిసి చేశారా, బిషపులతో కలిసి చేశారా, ద రైట్ రెవరెండ్ మోస్ట్ డాక్టర్ సిస్టర్ బిషప్తో చేశారా, అనవసరం. ఎవరు చేయాలి ఇప్పుడు? నెక్స్ట్, దేని గురించి చింతించద్దు. అయ్యో రాలేదేంటి, ఇలా అయిపోయింది నా జీవితం, ఎప్పుడు ఇంతే, ఇలాగ అందుకు, ఉద్యోగం ఎందుకు రాలేదు, పిల్లలు ఎందుకు లేరు, డబ్బులు ఎందుకు లేవు, ఏంటి నేను పెళ్లి చేసుకున్నాక ఎలా అయిపోయింది నా జీవితం, నా ఇంకా వివాహ నా వైవాహ జీవితం ఏంటి, నా ముందు ఏంటి నా జీవితం, దేని గురించి చింతించద్దు. అన్ని విషయంలో మీరు కృతజ్ఞత తెలియండి. లార్డ్ నేను ఎలా ఉన్నానా, ఐ గివ్ యూ థ్యాంక్స్. నాకు జీవితంలో అయిపోయిందా ఈ రోజున, ఐ గివ్ యూ థ్యాంక్స్. అయ్యా నాకు పిల్లలు లేరు కదా, బట్ స్టిల్ ఐ గివ్ యూ థ్యాంక్స్. ఉద్యోగం లేదు, బట్ స్టిల్ ఐ గివ్ యూ థ్యాంక్స్. ఇవాళ నేను బతుకున్నాను, దాన్ని ఐ గివ్ యూ థ్యాంక్స్. అనేక మంది ఈరోజు ఇక్కడ కూర్చోలేకపోయారు, కానీ ఇవాళ మేము కూర్చున్నాం. ఐ గివ్ యూ థ్యాంక్స్. ఎప్పుడైతే ఈ ప్రార్థనలు మీ దగ్గర ఉంటాయో ఖచ్చితంగా ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుంది. ప్రతి ప్రార్థనకి ఎందుకు అవదు, ఎందుకు అవదండి? ఏమే మీ అవసరం ఉన్నాయి కదా, మనసులో పెట్టుకోండి, బయట చెప్పొద్దు. టైం వచ్చినప్పుడు మీరు ప్రార్థనలో ఏకీభవిస్తారు. ఏమే